ఔత్సాహిక రచయితలుగా వచ్చి నేర్చుకునేటటువంటి వాళ్ళంగా ఉన్నాం. నేను కవితలు రాసాను, వాస్తవంగా కవితలు రాయడం, అలాగే కథలు రాయడం, వ్యాసాలు రాయడం, చారిత్రక అంశాలు రాయడం అనేటువంటిది అలవాటుగా ఉంది. ఆయా సందర్భాల్లో పాటలు రాయడం కూడా ఉంది. అయితే పాటలు రాసేటప్పుడు యతిప్రాసలు ఉపయోగించి రాసేటటువంటి సందర్భాలు జరిగినాయి. కొన్ని కొన్నిసార్లు ఏమీ లేకుండా మామూలు పాటలు రాయడం కూడా జరిగింది. అది సందర్భానుసారంగా జరిగేటటువంటి విషయం. కీర్తనలు పద్యాలు రాసేటప్పుడు ఈ ప్రాస నియమం అనేటువంటిది పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. పాటల్లో లలిత గీతాలు అనేటువంటివి ఉన్నాయి. చాలా వరకు లలిత గీతాలే మనకి పూర్వం రేడియోలో వస్తూ ఉండేవి. ఆ లలిత గీతాలు వాటినే ఏంటంటే భావగీతాలు అని కూడా అంటారు. ఆయా సందర్భాలను బట్టి రాసేటటువంటి వాటిలో ఈ అంత్యప్రాసలు ఉపయోగించడం మామూలుగా జరుగుతుంది, కానీ ఈ మామూలు పాటల్లో ఈ ఇవి పెద్దగా అనుసరించడం తక్కువ అవుతుంది. నేనేం చేశానంటే ఈ పాట రాసేటప్పుడు ఆ రోజు మీకు తెలియజేశాను నేను, తమ్ముడు రాజేష్ గారు అన్న ఒకసారి చదవండి అని చెప్తే నేను చదివి కూడా వినిపించాను. అప్పుడు ఆయన వెంటనే నాకు ఒక సలహా ఇచ్చారు. అదేంటంటే దానిలో నేను మొదటి లైన్ ఏం రాశానంటే ఆ పాటలో మన్నింపుమా దేవా మన్నింపుమా అని రాశాను. అయితే తమ్ముడు ఏమని సలహా ఇచ్చారంటే కన్నీళ్లతో అనేటువంటి ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ మీరు రాసి మొదట రాయండి, తర్వాత ఈ మన్నింపుమా అనేది పెడితే బాగుంటుంది అని చెప్పారు. దాన్ని బట్టి నేను మార్పు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది రాసేటప్పుడు నేను ఈ గణ విభజన అనేటటువంటిది పట్టించుకోలేదు. ఎందుకో కూడా చెప్తున్నాను నా అనుభవాన్ని మీతో. హలో తమ్ముడు నమస్తే. నేనేం చేశానంటే ఆ నడక మాత్రమే చూసుకున్నాను, లైన్ నడక. ఓ పద్యం చదివేటప్పుడు మనం ఎలాగైతే ఫీల్ అవుతామో ఓ పాటను కూడా ఆ విధంగానే రాశాను. అయితే ఆ గణ విభజన అనేటువంటిది ఇప్పటికీ నేను చేయలేదు, కావాలనే చేయలేదు. అది గణ విభజన అనేటువంటిది చేసి దాన్ని ఒక ఫ్రేమ్లో ఫిట్ చేసి అందించేటువంటిది సంగీతం కూర్చేటటువంటి సందర్భంలో అవసరం అవుతుంది. ఇది మామూలుగా రాసినటువంటిది. అలాగే ఈ పాటకు సంబంధించి ముందు నేను తమ్ముడు రాజేష్ గారికి వినిపించినప్పుడే ఆయన ఇచ్చినటువంటి సలహా ప్రకారం మార్పులు చేసినప్పుడు కూడా దీన్నే అనుసరించాను. కానీ ఆ తర్వాత ఏమన్నారంటే ఆయన చెప్పారని చెప్పాను కదా, మన్నింపు మా దేవ అది మార్చి మొదట కన్నీటితో ఉన్నటువంటిది పెట్టమని చెప్పారు కాబట్టి దాన్ని అనుసరించి కొన్ని పదాలని చేర్చుకుంటూ వచ్చాను. ఈరోజు సాయంకాలం ఒక సోదరుడు ఎవరో ఒక మాట రాశారు, ఏంటిది ఓ విశ్వాసి రాసిన పాట పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారా లేక సాహిత్య ప్రేరణతో రాశారా అని మనం ఎలా గుర్తించగలము అని చెప్పారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అడిగారు. అలాగే దీన్ని ముఖ్యంగా వినేవారి ఆత్మీయ స్థితిని బట్టి కూడా ఉంటుందని పాల్ భాస్కర్ గారు సమాధానం ఇచ్చారు. దీనికి కూడా నేను ఒక చిన్న మాట మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే మనకి ఆలోచన కలిగించేటటువంటిది మన ఆలోచన మన శక్తిని బట్టి కలగదు, ఆయా సందర్భాలను బట్టి మనకి కలుగుతూ ఉంటుంది అనేటువంటిది నేను చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. దేవుని గురించి, దేవుని మహిమ గురించి, లేకపోతే ఏదో ఒకటి దైవ సంబంధమైనటువంటి విషయాలు ఆలోచించేటప్పుడు కలిగేటటువంటి ఆ ప్రేరణ అనేటువంటిది, మరి అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందా, మన యొక్క మేధస్సును బట్టి జరుగుతుందా, ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవాలి. అది నేను నా వ్యక్తిగతమైనటువంటి అనుభవం కూడా ఉంది.
పరిశుద్ధాత్మ ప్రేరణ గురించి నేను మీ అందరికి ముందే చెప్పాను. ఒక మాస్టర్ గారి అబ్బాయిని పరిచర్యలో ఉన్నటువంటి వాడు, సండే స్కూల్ పరిచర్యలో ఉన్నటువంటి వాడు, ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్కి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా వర్క్ చేసినటువంటి, అయినా కానీ పరిశుద్ధాత్మ శక్తిని గురించి అంటే విశ్వాసం అనేటువంటిది ఉంది, దేవుణ్ణి నమ్మడం అనేటువంటిది ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా ఉంటుంది అనేది నాకు అంత పెద్ద ఆలోచన ఉండేది కాదు. స్వస్థత సభలకు వెళ్ళినా మిగిలిన చోట్లకి వెళ్ళినా ఎక్కడికన్నా జరిగినప్పుడు చూసేవాడిని అంతే, దాని అనుభవం నాకు లేదు. కానీ నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ టైంలో నేను పడిపోయినప్పుడు బలమైనటువంటి గాలి శక్తి తుఫాను గాలిలాగా వచ్చి నా శరీరానికి మాత్రమే తగిలి నేను బలంగా పక్కకి తప్పుకోవడం, దొర్లిపోవడం అనేటువంటిది జరిగింది. నా శరీరాన్ని ఆ గాలి శక్తి చేత మరి పక్కకి నెట్టివేయబడ్డాను. నేను నెట్టివేయబడిన తర్వాత ఆ కారు ఆ ప్రదేశానికి వచ్చింది. అంటే నాకు చాలా చిన్న మైనర్ దెబ్బలు మాత్రమే జరిగింది. మరి అది ఆ తర్వాత నేను ఆలోచించాను, ఆ సందర్భంలో అక్కడ ఎక్కడా లేనటువంటిది నా ఒక్కడి మీదకి అంత గాలి శబ్దంతో వచ్చి నా శరీరాన్ని ఎలా పక్కకు తోసింది. అది ఏంటి, పరిశుద్ధాత్మ శక్తి అనుకోకుండా నేను ఎలా ఉంటాను? కాబట్టి అది ఆయా సందర్భాల్లో మనకి వచ్చేటటువంటి ప్రేరణ దేవుని ప్రేరణ బట్టే కలుగుతుంది అనుకుంటున్నాను నేను. మనకున్నట్టు అనుభవాన్ని జోడించి దాన్ని క్రమపరిచి వ్రాయడం అనేటువంటిది జరుగుతుంది అంతే. అంటే కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ఏ సందర్భం ఇచ్చినా ఏ రాసేస్తారు, అది వేరేగా ఉంటుంది, అది మనం గ్రహించగలుగుతాం. కాబట్టి మరి ఈ సందర్భంలో తమ్ముడు రాజేశ్వర గారు వచ్చే వరకు ఎవరు కాలక్షేపం మాట చెప్పమన్నారు. రాజేష్ గారికి సమయాన్ని ఇస్తున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవంగల జీవాధిపతి, న్యాయం గల న్యాయాధిపతి, సర్వకృపానిధి, సర్వకృపలకి నిధువైన మహారాజా, ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి, రోజుని బట్టి నీకెంతో ఉన్నా సుస్తోత్రాలు ప్రభువా. గడిచిన ఫస్ట్ బ్యాచ్లో, సెకండ్ బ్యాచ్లో, అలాగే థర్డ్ బ్యాచ్లో కాపాడి ఫోర్త్ బ్యాచ్లోకి తీసుకొచ్చావు. ఇది మనుషుల వల్ల జరిగేది కాదు, నీ ఆత్మ వల్ల జరిగేది ప్రభువా. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మాకున్న తలాంతులు మేము పాతి పెట్టుకునే వాళ్ళంగా ఉన్నాం, ఉపయోగించుకునే వాళ్ళంగా ఉన్నాం. అయితే నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని వదిలిపెట్టలేదు, మా వెంట పడ్డాడు, మమ్మల్ని అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులకు తీసుకుపోయాడు, వాటి ద్వారా అనుభవాలను ఇచ్చాడు, అనుభవాల ద్వారా అక్షరాలను ఇచ్చాడు, పదాలను ఇచ్చాడు, వాక్యాలను ఇచ్చాడు, అలాగే చరణాలు, పల్లవులు ఇలాంటివి ఎన్నెన్నో ఇచ్చాడు. స్తోత్రాలయ్యా. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఆఖరి రోజులకు వచ్చాము, మేమేం చేసినా అది నీ మహిమ కొరకే ఉండేటట్టుగా సహాయించే ప్రభు యేసుక్రీస్తు వారు. ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా కూడా అక్కడ దేవుని మహిమ పరచిరి అనే మాట ఉంటుంది. మా జీవితాల్లో ఈ యొక్క కార్యక్రమం ద్వారా నువ్వే మహిమ, ఘనత, స్తుతి, స్తోత్ర, వందన ప్రభావాలు యుగయుగాలు పొందనర్హుడవని ఈ పాటల ద్వారా కూడా మరొకసారి తేటపరచమని, ఈ ఆఖరి రోజులో కూడా నువ్వే నడిపించమని నీ అధ్యక్షత కోరుతూ, సహాయం కోరుతూ ముందున్న బ్యాచెస్లో కూడా నువ్వే నీ తోడ్పాటు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ వేడుతున్నాను, వేడుతున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ జోయల్. యా, మన బ్యాచ్ అందరిలో ట్రైనింగ్ అవుతున్న వాళ్ళ అందరికంటే చిన్నవాడు జోయల్. ఈయన మొదట 40 డేస్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు, తర్వాత ఫస్ట్ వీక్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు, సెకండ్ వీక్ ప్రోగ్రామ్ లో కూడా ఉన్నాడు. నాకు తెలిసి ఇంకా కంటిన్యూ అవుతాడు ఆయన.
మరి మంచి పాటలు రాయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఆయన ఆ బాణిలోకి రాలేకపోయాడు. అంటే రైలు పట్టాలు ఎక్కలేదు. ఇంకా పట్టాలు సిద్ధంగా ఉన్నాయి, రైలు బండి సిద్ధంగా ఉంది, కానీ రైలు పట్టాల మీదకి రాలేదు. అది రావాలని ఒక రోజు శాలిం గారు గట్టిగానే చెప్పారు. తర్వాత ఇందాక ఆ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టారు సహోదరులు వినోద్ గారు. ఆ మాటకి ఇప్పుడే ప్రభాకర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను కూడా దాని గురించి చిన్న మాట చెప్తాను, అలాగే శాలిం గారు కూడా చెప్తారు. ఏంటంటే ఆయన మాట ఆయన మాటలోనే చూద్దాం ఒకసారి. విశ్వాసి రాసిన పాట పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారా సాహిత్య ప్రేరణతో రాశారా అనేది ప్రశ్న. యా, సాధారణంగా ఏమవుతుందంటే సాహిత్యం గురించి మనకు తెలిస్తే అది సాహిత్య ప్రేరణ అన్నట్టు కనపడుతుంది. ఏమండి, సాహిత్యం గురించి మనకు జ్ఞానం ఉంటే, ఆ పరిజ్ఞానం ఉంటేనే అది సాహిత్యమా అనే సంగతి తెలుస్తుంది. లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినట్టుగానే కనపడుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఉదాహరణకి మనం పౌలు గారి మాటలు తీసుకుందామండి. పౌలు గారు ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి, ఆయన ఎంత ఎక్స్పర్ట్, హిజ్ లైక్ ఎ ప్రొఫెసర్ అండి. ఆయన ఆచార్య, ఆయన మరి అనేకమైన పత్రికలు రాశాడు. ఆయన పత్రికల్లో ఉన్నంత ఏమంటారు ఆ భావజాలం, భాషా భావజాలం, భాషా పరిజ్ఞానం, దాన్ని చూసి ఆయన ఆత్మప్రేరణతో రాశాడా లేక భావజాలంతో రాశాడా అని ప్రశ్నించుకుంటే మనం మనకే అర్థమవుతుంది. అక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకు దొరుకుతుంది. అంటే మనం ఇప్పుడు ఏంటంటే పేతురు గారు లేకపోతే యోహాన్ గారు లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా రాసిన పత్రిక చూస్తే ఓకే వీళ్ళు ఫిషర్మెన్ కదా, ఇలా చదువులేదు కదా, వీళ్ళు ఆత్మతోనే రాశారు అనేది తెలుసు, ఆత్మ నింపుదలతోనే రాశారని తెలుస్తుంది. బట్ వేరే పౌలు గారి దగ్గరికి వచ్చేసరికి ఈ డైలమా వస్తుంది మనకి. ఏం చేస్తా, ఆయన భాషా పరిజ్ఞానం ఉన్నవాడు ప్లస్ ఆత్మ సహాయం కూడా ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎవరు ఏది కరెక్ట్ అని అంటే మీమాంస ఏర్పడుతుంది, మీమాంస మనదైపోద్ది, కార్యం మాత్రం అక్కడ బాగానే జరుగుతుంది. సో కాబట్టి సాహిత్య అభిమానం, సాహిత్యం ఉండి లేకపోతే భాషా పరిజ్ఞానం ఉండి రాసిన వాళ్ళ దగ్గర ఇది కొంచెం ఎక్కువ కనపడొచ్చేమో, కానీ ఆత్మదేవుని ప్రేరణ లేకుండా ఇటువంటి కార్యాలు జరగవు. ఏమండి, అది నా క్లారిఫికేషన్. మరి ఒకవేళ శాస్త్రం అవుతారో లేదు తెలియదు, శాలం గారు చెప్తారు దాని గురించి. ఓకే సార్, నేను డాక్టర్ మహర్షి గారిని ఉదాహరణగా తీసుకుంటాను. డాక్టర్ మహర్షి గారు సినిమాల్లో ఫుల్గా మునిగి తేలుతూ ఆ టైంలో ఆయనకు ఒక దర్శనం కలిగించండి. దేవుడు లాగుతున్నాడు అనమాట, ఆయన్ని ఆయన లాగుతున్నాడు, ఒక దర్శనం చూపించాడు. ఆకాశంలో దేవదూతల సమూహాలను చూపించాడు, చూపించి అప్పటి నుంచి ఉదయం అంతా సినిమా కోసం పనిచేసేవారు ఆయన. రాత్రి కూర్చొని దేవుని పాటలు లేదా ఇప్పుడు మనం పాడుతున్న గీతాలు అవన్నీ కూడా రాసేవాడు. అప్పుడు అది ఆత్మప్రేరణతో రాయలేదు అనుకుంటున్నాం. అంటే ఆయన మనం అనుకుంటే పాపంలో మునిగి తెలుసుకున్న వ్యక్తికి ఆత్మప్రేరణ ఎలా కలుగుతుంది అనుకుంటాం మనం, కదండి. కానీ పరిశుద్ధాత్మకి చాలా గొప్పగా ఉంటాయండి. సంసోను విషయంలో, సంసోను పచ్చి శరీర సంబంధిగా తిరుగుతున్న సమయంలో పరిశుద్ధాత్మడు ఆయనలో పనిచేసేవాడు. ఏం చెప్తాం మనం, దేవుణ్ణి మనం గుర్తాను కదా మనం. ఒక అతను మందు పాటలు పట్టుకుని తాగుతూ ఒక పాటలు రాస్తాడు. ఎవరు మన ఎవరండి ఆయన? కానీ ఆ పాటలు అనేక కదిలించాయి. అంటే పరిశుద్ధాత్మడ నువ్వు అక్కడ పనిచేయకూడదని మనం చెప్పగలవా? కాబట్టి ఫైనల్ ప్రొడక్ట్ ద్వారా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఏదైనా పరిశుద్ధాత్మకే దేవునికి స్తోత్రం కదండి. అంటే వాడు అసలు ఆ ప్రశ్నే అది వ్యాలిడ్ క్వశ్చన్ కాదు సార్. ఆ ప్రశ్నకే వ్యాలిడిటీ లేదు. ఎందుకంటే అందులో ఉపయోగించిన మాటలు ప్రభువి, ప్రభువు ఉపయోగించినప్పుడు ఆ మాటను సృష్టించింది ఆయన, భావం సృష్టించింది ఆయన. అలాంటప్పుడు ఒకరిని సాహిత్య ప్రేరణతో రాస్తే ఏంటి, ఆత్మ ప్రేరణతో రాస్తే ఏంటి, అసలు ఆ క్వశ్చన్ ఏ వ్యాలిడ్ క్వశ్చన్ కాదు. నేను ఒకవేళ మీరు ఒక దేశభక్తి గీతాన్ని పెట్టుకుని ఇది ఇది ఆత్మప్రేరణతో రాశారా సాహిత్య ప్రేరణతో రాశారంటే అసలు అక్కడ ఆత్మప్రేరణ లేదనుకుందాం. అయినప్పటికీ దేశభక్తి కూడా దేవుడిదే కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ కంటే ఉన్నారండి,
ఇస్రాయల్ కంటూ వాళ్ళు ఒక దైవభక్తి గీతం రాసు దేశభక్తి గీతం రాసుకుంటారు అందులో దేవుడు స్తుతిస్తూ పెడతారు అది దేశభక్తి గీతం కూడా దేవుడే రాయిస్తాడు అలాంటప్పుడు కదండి కాబట్టి ఫైనల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అది నీ హృదయం వరకు వచ్చేటప్పుడు అది ఏం చేస్తుంది అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యించే ఒక వ్యక్తి సాహిత్య ప్రాంతం రాస్తాయండి ఇప్పుడు చిరుగాలు విరిచిన రాసేటప్పుడు అండి నేను కంప్లీట్ గా సాహిత్య ప్రయాణంతో రాశాను అర్ధరాత్రి 2 గంటలకు నేను బస్ దిగానండి బస్సాపురం దిగాను వాళ్ళందరూ కూడా రికార్డింగ్ లో ఉన్నారు చెల్లాలు రికార్డ్ చేస్తుండే వాళ్ళని నేను దిగ్గానే వినోద్ అని ఆల్గర్ గారు అబ్బాయి పాలకొల్లో పాష ఆల్గర్ గారు అబ్బాయి వినోద్ అన్న అన్న మంచి చూన్ వచ్చిందన్నా మళ్ళీ మర్చిపోతాను చిన్న పాట రాసాయండి అన్నాడు అప్పుడు ఇక మహర్షి గారు నోటేషన్ మహర్షి గారు లాగా నోటేషన్ రాసుకోవడం ఎవరు చేత కాదు కదండి ఆ కీబోర్డ్ మీద వేస్తూ పలుకుతున్నాడు అన్నాడు అంటూ లా అంటుంటే తన అంటే ఇక్కడ రెండు తను పలుకుతూ తన ఏమన్నాడు మీకు ఇష్టం వచ్చే సబ్జెక్ట్ రాయండి అన్న అన్నాడు నాకు వెంటనే ఆయన ఇంకా రాయండి అన్న అన్నాడో లేదో నాకు ప్రకృతి మీదకి వెళ్ళిపోయింది ఇంకా ఓకే ప్రకృతి మీదకి వెళ్ళిపోయింది ఆయన లలలాల అంటుంటే చిరిగాలి వీచిన ప్రభు అది నిన్ను చాటదా పెనుగాలి రేగిరా ప్రభు అది నిన్ను చూపదా ఆయన లలలా అంటుంటే నేను నా చేతికి వచ్చిందండి 20 మినిట్స్ లో పాట వచ్చేసింది అండి అది అది సాహిత్య ప్రేరణ రాలా అది ఆత్మ ప్రేరణ రాలా ఎందుకంటే తన ముందు ప్రార్థన చేసుకోలేదు మోహరించలేదు దేవుని అడగలేదు నేను కనీసం అసలు దేవుడు సంభాషణ సంబంధం లేకుండా అయిపోయింది ఉండండి ఉండండి కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను అనలేదు అలా అయిపోయింది కాబట్టి అది ప్రభువుని మహింపరిచే పాట అంతే అది కొంతమందిలో కార్యం చేస్తుంది వినేవాళ్ళు కాబట్టి సాహిత్య ప్రేరణ ఆత్మ ప్రేరణ అంటే అది ఇక ఆ క్వశ్చన్ కే నేను పట్టించుకోను ఇక వినోద్ గారు ఏమనుకున్నారు నన్ను క్షమించాలి అబ్సల్యూట్ కరెక్ట్ అండి ఇంకోటి ఏంటంటే విశ్వాసి అనే వాని చుట్టూ దేవదూతలు కనీసం ఇద్దరు దేవదూతలు ఉంటారట కదా మనం ప్రార్థన చేసినా చేయకపోయినా దేవదూతలు మనకు కూడా ఉన్నారు మనకి ఎడిషనల్ గా ఈ రైటర్స్ కి ఎడిషనల్ గా ఎక్కువ దేవదూతలు ఉంటారు రాయించి దేవదూత ఇప్పుడు గురుగారు నమస్తే అండి శాల ఇజ్రాయల్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మీ ఫోన్ అడ్డుగా పెడితే ఎక్కువగా కనిపిస్తారు సార్ నమస్తే సార్ ప్రభాకర్ గారు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇద్దరు ప్రభాకర్లు గారు ఉన్నారు ఎండ్లూరు ప్రభాకర్ గారు తాతపూడి ప్రభాకర్ గారు ఇద్దరు రాజేష్ ఉన్నారు తాతపూడి రాజేష్ గారు ఇంకో రాజేష్ గారు తాల రాజేష్ గారు కాబట్టి ఇప్పుడు ఇంటి పేరుతో పాటు పలకారు పేరు క్రైస్తవ సాహిత్య చరిత్రలో హలో అత్యంత విరివిగా అమ్ముడుపోయిన క్యాసెట్లు 3 క్యాసెట్లు అండి ఇప్పటి వరకు అంటే నిన్నది టాప్ టు బాటమ్ చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బాగా విరివిగా అమ్ముడుపోయిన క్యాసెట్లు 3 క్యాసెట్లు అండి అంటే టాప్ 3లో ఉన్న క్యాసెట్స్ ఒకటి వేటూరు సుందరమూర్తిగా రాసిన రచన ఒకటి అండి క్రిస్టియన్ అంటే క్రైస్తవ రచనలు రెండోది మన కీరవాణి గారి బాబాయ్ గారు రాసినటువంటి రచన 3వది మన మోదుకూర్ జాన్సన్ గారు రాసినటువంటి రచన అయ్యి అనపడుతుందండి మనకి అంటే నేను అన్నది మొదటి యుగంలో కాకుండా 2వ యుగంలో మొదటి యుగంలో అంటే హృదయమే నీ ఆలయమే క్రీస్తు అనే ఆ పాటలు కాదు మొదటి యుగం అది ఆధునిక యుగంలో మొదటి యుగం ఆధునిక యుగంలో 2వ యుగంలో క్యాసెట్ రూపం వచ్చిన తర్వాత బాగా అమ్ముడుపోయిన పాటలు వేటూరు సుందరమూర్తి గారి పాటలు కీరవాణి గారి బాబాయ్ గారు రాసినటువంటి పాటలు కీరవాణి గారు ట్యూన్ చేశారు మోదుకూర్ జాన్సన్ గారు రాసినటువంటి కరుణామయుడు సినిమా పాటలు అంటే మనం ఒక వ్యక్తిని ఎటువంటి పరిస్థితులు విమర్శించకూడదండి నేను ఆ విమర్శనాత్మకంగా మాట్లాడటం లేదు అవగాహన కొరకే మాట్లాడుతున్నా మళ్ళీ మీరు దాన్ని విమర్శగా తీసుకోవద్దు ఖచ్చితంగా మోదుకూర్ జాన్సన్ గారు ఆయన మీద నేను ఆల్రెడీ ఇప్పుడు పుస్తకం రిలీజ్ చేస్తున్నానండి నాకు ఆయన కొంత ఆయన సాహిత్యం మీద కొంచెం బాగా పరిచయం ఉంది మోదుకూర్ జాన్సన్ గారు ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకోకుండా ఆయన ఏ పాట కాదు కదా ఏ డైలాగ్ కూడా రాయలేదు మీద
మీరు ఆ విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను విమర్శనాత్మకంగా మాట్లాడలేదు, వాళ్ళు వాళ్ళని విమర్శించేంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవు, అటువంటి ఆ వేయికే నేను వెళ్ళను. ఏడు సుందరామూర్తి గారు యేసు ప్రభు నమ్ముకున్నవాడు కాదు. అండ్ ఎంఎం కీరవాణి గారి నాన్నగారికి క్రైస్తవ స్పృహ ఉన్నా కూడా ఆ క్రైస్తవ స్పృహను పూర్తిగా అనుభవించినటువంటి వాడు కాదు. ఇక్కడ టాలెంట్ అనేదండి, టాలెంట్ అనేది తలాంతు అనేది ఆల్రెడీ దేవుడు ఇస్తాడు, ఇచ్చిన దానిలో నుంచి మనం తీసుకోవడమే. దానిలో ఆత్మప్రేరణ అనేది, టాలెంట్ అంటేనే ఆత్మప్రేరణ. మీరు ఆత్మప్రేరణ అంటే మన వెర్షన్ వేరు, మన వెర్షన్ వేరు. ఆత్మప్రేరణతో రాయడం అంటే మన వెర్షన్ వేరు. అయితే భక్తులు రాసే పాటలు, ఆత్మప్రేరణతో రాసే పాటలు, అప్పటికప్పుడు రాసే పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చిరుగాలి పాట గురుగారు మన షాలే మిజ్రాల్ గారు చెప్పారు. కానీ టాలెంట్ అనేది ఒకటి దేవుడు ఇస్తాడు. వాడు సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్నాడా లేకపోతే పశువులు కాపరా మనకు తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు. ఆల్రెడీ దేవుడు ఇస్తాడు. యెరూషలేము దేవాలయం కడుతున్నప్పుడు ఇత్తడి స్తంభాలు పోయడానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఎక్కడో వాడు ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉంటాడు. దేవుడే చెప్పాడు పలాన వాడు పలాన చోట ఉన్నాడు, వాడిని తీసుకురా, వాడే ఇత్తడి స్తంభాలు పోస్తాడని. మీరు పాత నిబంధన చదివితే అర్థమవుతుంది. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఆ ఇత్తడి స్తంభాలు పోసినటువంటి వాడు యూదుడు కాదు, తర్వాత వాడేమి యెహోవా దేవుని ఆరాధించేవాడు కూడా కాదు. కానీ దేవుడే స్వయంగా చెప్పాడు వా పలాన వాడు ఉన్నాడు పలాన చోట, వాడిని తీసుకొచ్చి వాడు ఇత్తడి స్తంభాలు పోయించండి అన్నాడు. మీరు ఓల్డ్ టెస్టమెంట్ చదివితే ఇత్తడి స్తంభాల రూపకల్పన ఆ రోజులోనే 20 మూరలు ఏంటండి, 20 మూరలు ఇత్తడి స్తంభం పోయేటువంటి మాటల. విత్ అవుట్ టెక్నాలజీ 20 మూరలు అంటే ఎంత ఉంటది గురుగారు రాజేష్ గారు? 2 మూరలు అయితే 3 అడుగులు అండి. 3 అడుగులు 20 మూరలు అంటున్నాడు. 10 అడుగులు అండి. 30 అడుగులు 30 అడుగులు ఇత్తడి స్తంభాలు వాడు వితౌట్ టెక్నాలజీతో పోయడం అంటే ఆ రోజుల్లో బొగ్గులతో పొయ్యలిగించి వాటి బ్యూటిఫుల్ టాలెంట్ అండి. అంచేత షాలే విజరాలు గారు చెప్పినట్టుగా టాలెంట్ దేవుడు ఇస్తాడు. ఇంకా దానికి వాళ్ళ యాటిట్యూడ్ హోలీగా ఉంటే సరే, సరే హోలీ లేకపోతే ఇంకా అది దేవుడు చూసుకుంటాడు, మనకు సంబంధం లేని వ్యవహారం. థ్యాంక్ యూ ఈ క్లారిఫికేషన్ ఇంకా ఇంకా విపులంగా ఉంది. ఎందుకంటే 3 క్యాసెట్లు మీరు ఉటంకించారు, 3 కూడా ఇప్పుడు మనం అనుకునే ఈ క్రిస్టియన్ వేలో ఉన్న వాళ్ళు కాదు. కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందండి. ఇంకా టాప్ 5 లో ఉన్న క్యాసెట్లు అవి. అవును కరెక్ట్. అది సో ఎంత భక్తిగా ఉన్నా మనం రాసిన పాటలు ఏమి కూడా అంత స్థాయికి వెళ్ళలేదు. అది కూడా ఉంది లెక్క. మరి నేను టాలెంట్నే నేను ఆత్మ ప్రేరణ అంటాను. నేను నా ఉద్దేశం అంటే నేను నాకు అది అవగాహన అయింది. లేకపోతే ఆ వెటూరి సుందరమూర్తి గారిని అడిగారు మీలాంటి వాళ్ళు ఏమండి ఈ పాటలు ఎంత అద్భుతంగా రాశారు, ఎలా రాయగలిగారంటే జీసస్ నన్ను ఆవరించాడు అన్నాడు ఆయన. మరి ఇంకేం చెప్తాం, బోధకూరి జాన్సన్ గారు చేసిన మొత్తం సినిమాల సంఖ్య 65 సినిమాలు చేశాడండి. 65 సినిమాలకి ఆయన మాటలు పాటలు కథలు సమకూర్చారు. ఒక 15 సినిమాలకు పాటలు రాశారు. అందులో టాప్ మోస్ట్ సినిమాలు చాలా ఉన్నాయి. టాప్ మోస్ట్ సినిమాల్లో చాలాలో కరుణామయుడు ఒకటి, అంతేగాని కరుణామయుడే టాప్ మోస్ట్ కాదు ఆయన దృష్టిలో, ఆయన రాసిన రచనలో. కరుణామయుడు సినిమా కదిలింది కరుణరథం అనే పాట రాసి తీసుకొస్తే విజయచంద్ర రిజెక్ట్ చేశాడు. విజయచంద్ర రిజెక్ట్ చేస్తే ఆ టైంలో పెద్ద డిస్కషన్ జరిగి కోపతాపాలు అయిపోయి ఆయన స్క్రిప్ట్ విసిరేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరో విజయచంద్ర గారు తాగి అప్పుడే మందు తెచ్చి మందు తాగారు కొద్దిగా కొంచెం ఇంకా తాగిన మందులో ఇంకొక సగం భాగం ఉంది ఆ మందు అక్కడ. అలాగా అంటే నేను ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు జాన్సన్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదు, దయచేసి మీరు గమనించాలా. బాత్రూమ్కి వెళ్ళి హోటల్ బాత్రూంలో ఈ డిస్కషన్, బాత్రూమ్కి వెళ్ళి ఆ టవల్ మీదనే స్నానం చేసి ఆ షవర్ ఓపెన్ చేసి ఏడ్చాడు బాగా ఏడ్చి ఆ షవర్లో ఆ టవల్తోనే
మళ్ళీ తుడుచుకోకుండా వచ్చి గదిలోకి వచ్చి నిలబడి మీరు వెళ్ళిపోండి నేను పాట రాస్తానని చెప్పి ఆ విజయ చంద్ర గారిని పంపించి ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు రాస్తానని చెప్పేసి ఆ ఆ తడి బట్టలతో వచ్చి ఆయన్ని సాగనంపించి గడేసుకొని అప్పుడు మళ్ళా లోపలికి వెళ్ళి ఆ టవల్ తీసేసి ఒక లుంగి చుట్టుకొని మిగతా మిగిలిన ముందు దాగి ఆహారం లేకుండా ఆ పగలు మళ్ళా నైటు కలిపి ఆ టూ డేస్ లో కదిలింది కరుణారథం అనే పాట రాశారు. మరి దాని గురించి ఇప్పుడు షార్లే మిత్రాయల్ గారు చెప్పినట్టుగా దాని గురించి ఆత్మ ప్రేరణ కాదా అంటే ఇంకా దాన్ని నేనేమి చెప్పలేను దానికి. మరి మరి కదిలింది కరుణారథం పాట మీకు తెలియంది ఏం కాదు 1979 నుంచి ఈ రోజు దాకా వ్యూవర్స్ మినిమం 10,000 ఇప్పటికే ఉన్నారు ఆ పాటకి. ఇప్పటికీ రోజుకు 10,000 మంది అన్ని మన ఇండియన్ లాంగ్వేజెస్ లో రోజుకు 10,000 మంది ఆ పాటను చూస్తారు వింటారు. ఓకే సార్ ఇక ఈ సబ్జెక్ట్ ని మనం పక్కన పెట్టుకుందాం అండి. లేకపోతే మనం గత వారం రోజులుగా నేర్చుకున్న దాని మీద ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుందాం. అలాగే ఈ వారం రోజుల్లో మీరు నేర్చుకున్నది ఏమన్నా మీకు ఉపయోగపడిందా లేదా ఒకవేళ ఇంకా ఏమన్నా పొడిగించాలా లేకపోతే ఏమన్నా చెప్పమంటారా క్లారిఫికేషన్ కావాలా ఈ విషయాలు మాట్లాడే సమయం ఇది మీ సమయం. రోజు మేమే మాట్లాడుతున్నాం నేను లేకపోతే ప్రభాకర్ గారు ఇద్దరు లేకపోతే మహా అయితే షాలిం గారు కొంచెం సేపు అంతే మిగతా వాళ్ళు ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు. మేము ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుందంటే మనం నెక్స్ట్ ఫేజ్ చిన్నపిల్లల పాటల కోసం అనుకున్నాం. అవునండి అయితే ఒకవేళ ఇప్పుడు ప్రజలు లేదు మాకు ఇది సబ్జెక్ట్ క్లియర్ కాలేదు కాబట్టి ఇదే ఫేజ్ కంటిన్యూ చేయండి అంటే ఇదే కంటిన్యూ చేస్తా అంతేనండి. అంతేనండి ఖచ్చితంగానండి. మాకేమి రూల్స్ ఏమి లేవు మాకు మీద ఎవరు లేరు కూడా కాబట్టి మళ్ళీ 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పెడతాం నెక్స్ట్ ఇదే అనుప్రాస అంటే ప్రశ్న ఛందస్సు ఇది గురువులగులే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మనకి ఎండ్లూరు ప్రభాకర్ గారు ఉన్నారు విస్తారమైన నాలెడ్జ్ ఈ విషయంలో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన చాలా విషయాలు మనం చెప్పేశారు అవన్నీ కూడా మనం లోతుగా వెళ్ళాలనుకుంటే మనం ఇంకొక వారం ఆయనకు అవకాశం ఇచ్చి ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ మంచి బోర్డు కూడా పెట్టుకున్నారు చాలా ఈజీగా ఆ బోర్డు మనం నేర్చుకుంటే బాగుంటుంది చాలా బాగా చేసుకున్నారు ఆయన ఒక్కొక్కటి మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు సూర్యగణాలు ఇంద్రగణాలు ఉన్నాయి ఒక్కొక్క దాని మీద ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తే ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది. ఏమండి ఎండూరు ప్రభాకర్ గారు ఇప్పుడు గురుగా అయ్య గారు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం దేని గురించి అయినా వినేటప్పుడు బాగుంటది కానీ అది నేర్చుకునేటప్పుడు టఫ్గా ఉంటుందండి. అది ఇంగ్లీష్ గ్రామర్ కానీ తెలుగు గ్రామర్ కానీ అంచేత అది నేను ఫస్ట్ రోజు చెప్పినప్పుడు అది వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే బోర్ కొడుతుంది సార్ బోర్ ఖచ్చితంగా బోర్ కొడుతుంది. ఎందుకు బోర్ కొడుతుంది అంటే అది గజిబిజిగా ఉంటుంది. మీరు అన్నట్టుగా లైన్ టు లైన్ నేర్చుకుంటే బాగా ఎక్కుద్దండి అందరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లే కాబట్టి దాన్ని డీప్లో డెప్త్లో చెప్తే లైన్ టు లైన్ ఖచ్చితంగా అది మీకు ఉపయోగకరంగా ఉంటుందండి. దానికి ఖచ్చితంగా ఒక 4-5 రోజులు టైం కావాలి సార్ కనీసం 3 రోజులను కావాలి. కంప్లీట్ వీక్ తీసుకోవచ్చండి. ప్రభాకర్ గారు తాతపూడి ప్రభాకర్ గారు చెప్పండి. మొన్న ఎల్లూరు ప్రభాకర్ గారు క్లాస్ చెప్పిన తర్వాత నిన్న ఈ రోజు కూడా దాన్ని ఏమన్నా కంటిన్యూ చేసి ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అయితే ఏంటంటే మన టాపిక్ వేరే దాని మీద వెళ్ళిపోయింది. సరే సార్కి ఈ వారం టైం ఇద్దాం 100 నోట్స్ ప్రిపేర్ చేసుకుని మనకి ఒక 2 రోజులు 3 రోజులు క్లాసులు తీసుకుంటే సరే. అదే 9వ తారీఖు నుంచి నేను జాయిన్ అవుతానులేండి. 9వ తారీఖు నుంచి మీకు ఏదైనా అదే కదా ఎప్పుడు జాయిన్ అవ్వాలంటారు. యాక్చువల్గా అండి మేమేం చేస్తుంటే వారం రోజులు సెలవులు ఇస్తున్నామండి. అవును ఇవ్వాలి ఇవ్వాలి అందరికి బుర్రలో హీట్ ఎక్కిపోయి ఉన్నాయి లేదు కాబట్టి రేపు మండే నుండి నెక్స్ట్ సండే వరకు సెలవు ఇచ్చాము. వెరీ గుడ్. 9th నుండి మీరు కొంచెం ఆ వారం రోజులు సరిపడా ఎక్సర్సైజ్ చేయించండి సార్.
ఎక్సర్సైజ్ మనకి ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న రాజేష్ తాజ్పూడి గారు బోర్డు పెట్టి చేసినప్పుడే అర్థమైంది అతనికి. అంతవరకు ఎంత చెప్పినా అర్థం కాలేదు సార్. అమృత గారు గానీ జోయల్ గాని ఉన్నారు ఆ బోర్డు మీద, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ మోడ్కి అలవాటు పడ్డాం మనం. అది కాబట్టి రాజేష్ గారు అది మీరు ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేయండి సార్. ఇప్పుడు ఒకసారి ముందు మన వాళ్ళందరికీ టైం ఇచ్చేద్దామండి ఇవాళ. వాళ్ళందరి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఫైనల్ గా మనం నెక్స్ట్ వీక్ ఏం చేయబోతున్నాం అనేది అనౌన్స్ చేద్దాం. అమృత రాజ్ గారు మీరు మాట్లాడండి ఒకసారి. చెప్పండి. మాట్లాడండి సార్. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మాటల ఇదిలోను నాకు అర్థమైంది ఏమిటంటే, ఎండూరు ప్రభాకర్ గారు చెప్పినటువంటి సబ్జెక్టు డీప్గా వెళితే బాగానే ఉంటుంది, అవగాహన బాగా ఉంటుంది. అయితే దాన్ని కోరుకునే వాళ్ళు నేను కూడా ఒక వ్యక్తిగా నేను ఉన్నాను. అయితే మీరు చెప్పిన సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్ అని ఎండూరు ప్రభాకర్ గారు మాట్లాడిన మాటల్లోను ఆ ప్రోబ్ నాకు ఒకసారి నా బ్రెయిన్ నాకు కలెక్ట్ చేసి చెప్పింది అనమాట. అది నేను వ్యక్తపరుస్తున్నాను మీ సమూహంలో నన్ను తప్పుగా భావించవద్దని మనవి. ఇప్పుడు తినగ తినగవేము తీయనుండని ఒక సామెత ఉంది, అనగనానగ రాగం అతిశయి అతిశయిల్లు చునుండు తినగ తినగవేము తీయనుండు. అనగనగ సాధనమున పనులు సమకూరు ధరలోన అది విశ్వధాభిరామ వినురవేమ వేమ. అయ్యా అమృత రాజ్ గారు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ జాన్ పిల్లి గారు మాట్లాడండి సార్. ప్రైజ్ లార్డ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. ఒక 2-3 రోజుల క్రితం బ్రదర్ రాజేష్ తాతపూడి గారు మాట్లాడుతూ ఒక చిన్న విషయం చెప్పారు. ఈ నేర్చుకునే పార్టిసిపెంట్స్లో 3 కేటగిరీస్ ఉంటారు, యావరేజ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, మీడియం. ఎండ్లూరి ప్రభాకర్ గారి క్లాసులు వింటున్నప్పుడు నేను ఎంత బిలో యావరేజో నాకు అర్థమైంది. కానీ ఆయన చెప్తున్న సబ్జెక్టు మాత్రం ఇట్స్ ఎ ప్యూర్లీ సైంటిఫిక్ సబ్జెక్ట్, అంటే ఒక శాస్త్ర ప్రకారం అది ఏర్పరచబడిన సబ్జెక్టు కాబట్టి కొంచెం వినడం అర్థం చేసుకోవడం రెండు కొంచెం కష్టంగానే ఉన్నాయి. మనం హై స్కూల్ లెవెల్లోకి వెళ్ళి హై స్కూల్ లెవెల్ ఎనర్జీ కలిగి ఇవి విని అర్థం చేసుకోగలిగితే బాగుంటుంది. అందరూ అభిప్రాయపడుతున్నట్టు నేను కూడా అదే అభిప్రాయపడుతున్నాను. ఈ కొంచెము ఇంకొంచెం విశదంగాను ఇంకొంచెం వీలుంటే తేలిక భాషలోకి తీసుకెళ్ళి మూడోది కొంచెము ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఉదాహరణలతోటి కూడితే అది చాలా బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నానండి. అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఏది రాలేదు మీ ఆడియో అయ్యా? నేను నా షిఫ్ట్ డ్యూటీలో ఉన్న, నేను 2 క్లాసులకే అటెండ్ అయ్యాను. ఆ ప్రభాకర్ గారు, ఎండ్లూరు ప్రభాకర్ గారు చెప్పింది అసలు అది పూర్తిగా ఏంటంటే సబ్జెక్ట్ అంటే అసలు అండి అదే మనం మాట్లాడుకునేది. మీరు మన రాజేష్ తాతపూడి గారు వీళ్ళు చెప్పేది ఏంటంటే మన స్థాయిలో మనకు అర్థమయ్యేటట్టు మన బైబుల్ పరిధిలోనే చెప్తున్నాం.
ఆయన చెప్పేది పూర్తిగా అసలు సబ్జెక్ట్ ఒరిజినల్ సబ్జెక్ట్ అది. చాలా బాగుందయ్యా. పిల్లి చార్లెస్ గారు చెప్పినట్టు కొద్దిగా దాన్ని కొద్దిగా మనకు అర్థమయ్యే స్థాయికి తీసుకొచ్చి చెప్తే బాగుంటుంది. అలానే అండి, అలానే అలానే. ప్రభాకర్ గారికి పరీక్ష పెడుతున్నారు మన వాళ్ళందరూ సబ్జెక్ట్ చాలా ఉంటుంది, ఆ స్థాయి సబ్జెక్ట్ కావాలి కానీ మా స్థాయికి తీసిరండి. అది సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రభాకర్ గారు మొత్తం పుస్తకాలన్నీ తిరగరేయాలి. ఈ వారం రోజులు ఆయనకి సెలవు, మనకి సెలవు, కొలువు హోంవర్క్ అండి. ఇప్పుడు యాక్చువల్ గా పాటలు రాస్తున్నావు, ట్యూన్లు చేస్తున్నావు, ఇవన్నీ మామూలు జరుగుతుంది కదా. ఈ తిసిరగతి తాళాలు ఇవన్నీ చూసారా, వాటిని ఎలాగ సెట్ చేయాలి, లేకపోతే ఎలాగ మన పాటకి వర్తిస్తుంది అనేది నాకు అవగాహన లేదు. రాగానికి సరిపడా ఒక స్కేల్లో దాన్ని పొందుపరిచి రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ అంతా చెప్పినప్పుడు అవి పాటలకు ఎలా వర్తింప చేయాలో కాస్త ఆచార్యులు తెలియజేయాలి. దానికి కూడా కొద్దిగా వర్క్ హోంవర్క్ ఇస్తే మనకి ఒక మాట అండి, వర్క్ చేపిస్తే కొద్దిగా బాగుంటుంది. ఇప్పటిదాకా రాసిన రచయితలు ఎవరు కూడా ఇంత శాస్త్రబద్ధంగా ఎవరు నేర్చుకొని రాసిన వాళ్ళు కాదు. అవును, ఇప్పటిదాకా ఉన్న రైటర్స్ అందరూ కూడా ఈవెన్ శాలేమేర్ కూడా అదే మాట అంటే నేను ఎక్కడ నేర్చుకోలేదు, దేవుడు నాకు ఇచ్చాడు నేను రాయస్రా అంతే. వాళ్ళు రైటర్స్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు శాస్త్రబద్ధంగా నేర్చుకునే వాళ్ళు కాదు. మీరు తప్పించి ఎందుకంటే మీరు అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు ఇంత ముందు. ఆశీర్వాదం గారు, అంకుల్ ఆశీర్వాదం గారు మాట్లాడండి సార్. మీకు వందనాలు. వందనాలు అందరు కూడా. అదే అవకాశం మంచిగా నిజంగా ఆయన చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది, ఇంకా లోతుగా నేర్చుకోవాలంటే ఆయన చెప్పాలి. అంతేకాకుండా అది కొంచెం బాగా అర్థమయ్యేలాగా మాకు బోర్డు మీద రాసి బోధిస్తే చాలా బాగుంటుంది. గొల్లపల్లి రాజకుమార్ గారు. సార్ అందరికి ప్రజలేడు సార్. నాకైతే సార్ తెలుగు సబ్జెక్టు ఏదో రాసిన కానీ నాకు తెలియదు సార్. అక్కడ మన క్లాస్కి వచ్చిన తర్వాత గురువు లఘువులు కానీ తాతపూడి రాజేష్ గారు చెప్పిన ఆ క్లాసు బోర్డు మీద చెప్పిన క్లాసే నాకు చాలా నచ్చింది సార్. అప్పటి నుంచే ఆ గురువు లఘులు అనేవి కూడా తెలుసుకుంటున్నాను సార్. ఇప్పుడు చిన్నప్పుడు 10th క్లాస్లో చదివింది ఉద్దేశం నాకు తెలియలేదు సార్. ఆ తర్వాత మన ఎండ్లూరు ప్రభాకర్ సార్ గారు చెప్పిన క్లాసు చాలా వేస్ట్ క్లాసు, డీప్ తెలుగు క్లాసు. అది మనకి అందరూ చెప్పినట్టుగా మన బైబిల్కి అనుగుణంగా పాటలకి ఎలాగ ఎంతవరకు ఉపయోగించాలి, ఎలాగ ఉపయోగించాలి అన్నది మన వైపు ఆలోచించి చెప్తే బాగుంటుందని నా సలహా సార్. ఇంకా రెండవది మన క్లాసు టు బి కంటిన్యూ చేస్తే మంచిది సార్. థ్యాంక్ యూ సార్. చిరంజీవి గారు, పల్లెవేళ చిరంజీవి గారు మీ అభిప్రాయం చెప్పండి. అన్మ్యూట్ చేయండి సార్. అయ్యా ఎండ్లూరు ప్రభాకర్ గారు చెప్పినటువంటి క్లాసు చాలా బాగుందండి. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో నాకు కొంత పరిచయం ఉంది. నేను ఎండ్లూరు సుధాకర్ గారి దగ్గర ఎంపిల్ అని మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ చదువుకున్నాను. ఎండ్లూరు ప్రభాకర్ గారిని చాలాసార్లు విన్నాను కానీ ఇప్పుడు స్వయంగా చూశాను, నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక తాతపూడి రాజేష్ గారు కూడా, ఇది ఎక్కడో గ్రూప్లో మీరు పెట్టినటువంటిది చూశాను. నాకు పాటలు రాయడం అంటే చాలా ఆసక్తి అండి. ఇంత మొన్న నేను పరిచయం సరిగ్గా చేసుకోలేకపోయాను, ఎందుకంటే మా బాబు కొంచెం అలర చేయడం వల్ల నేను చేయలేకపోయాను పరిచయం. అయితే ఇప్పుడు నేను పరిచయం చేసుకున్నాను అన్నమాట. నేను డాక్టర్ పల్లవేలు చిరంజీవిరావు అండి నా పేరు. నేను అమెరికా తెలుగు సాహిత్యం మీద డాక్టరేట్ కూడా చేశాను. అది తెలుగు కథల మీదే చేశానండి. ఇలా ఈ పాటని అంటే మొన్న కరోనా వచ్చిన ప్రభావంలో ఇంట్లో ఉండిపోవడం వల్ల ఏం చేయాలో తెలియక పాటలు రాయడం మొదలు పెడదామని ఒక పాట రాశాను, యూట్యూబ్లో కూడా పెట్టానండి. కరోనా ఓ కరోనా కరాల నృత్యం చేస్తున్నావా,
ప్రకృతి బీభత్సం సృష్టిస్తున్నావా? ఇలాంటి పల్లవితో ఒక పాట రాసి మన పాస్టర్ గారు, ఒక తెలిసిన పాస్టర్ గారితో రాయించి పెట్టానండి, అది బాగుంది. ఈ ప్రభాకర్ సార్ చెప్పింది అంటే నాకు రాజేష్ గారు నేను ఒక క్వశ్చన్ అడిగాను ఏంటంటే, తెలుగు సాహిత్యంలో వచ్చేటప్పుడు గణాలను గుర్తించేటప్పుడు ముందు అక్షరానికి ప్రతిదానికి అన్వయం అయిపోతూ ఉంటుంది ఛందస్సులో, కానీ పాటకు వచ్చేటప్పటికి ఏ పదానికి ఆ పదమే విడగొట్టాలని రాజేష్ గారు చెప్పినప్పుడు నేను ఆ పదాన్ని బాగా నేర్చుకున్నానండి మీ వల్ల. ఇంకోటి ఆ సాహిత్యం ఏ దేనికి ఏ అక్షరానికి ఏది గుర్తించాలో కూడా నాకు తెలుసు సార్, తెలిసి బట్టి విన్నాను. ఆ విని చాలా అంటే ఈ లిరిక్స్ రైటింగ్లో నేను రాయడం కూడా నేర్చుకున్నాను. మన రాజేష్ గారికి రెండు పాటలు కూడా నైట్ నిద్రపోకుండా నేను ప్రాక్టీస్ చేసి పెట్టాను. అయ్యా దయచేసి చూడండి, ఎందుకంటే నేను పబ్లిక్గా పెట్టలేదు, ఎందుకంటే అది బాగుందో లేదో అనే కొంచెం ఫీలింగ్లో. అలాగే మన ఇజ్రాయెల్ గారికి కూడా పెట్టాను, రెండు పాటలు కూడా పెట్టాను, అయ్యగారు చూశారు, చూసి కొంచెం మార్పులు కూడా చేశారండి. అది ఇప్పుడు గ్రూప్లో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. ఇంకా ప్రభాకర్ సార్ చెప్పింది మొత్తం అంటే సాహిత్యం ఎలా మొదలు పెట్టారు, అది ఎలా వచ్చింది, పాట ఎవరు 1997-1977 ఏదో అన్నారు ఆయన, అప్పుడు పురుషోత్తమ్ గారు పాట ఎలా రాశారు, ఇవన్నీ ఆయన సాహిత్యం చెప్పుకుంటూ శివకవుల గురించి నన్నయ్య గురించి ఇవన్నీ చెప్తూ ఆ శైవ సాహిత్యం అనే దాంట్లో కూడా రగడలు, ఆ రగడలు కూడా నాకు తెలిసండి, అంటే దెబ్బద రగడ, బసవ రగడ అని, బసవ ఉదాహరణం అని, ఇట్లాంటివన్నీ కూడా సార్ అంటే టైం లేక స్పీడ్కి వెళ్ళిపోతున్నానని చెప్పారు. చాలా బాగుందండి క్లాసు. ఈ తెలుగు సాహిత్యం ద్వారా ఇప్పుడున్న పిల్లలకి అసలు ఈ గణాలు ఎలా చేయాలో ఏంటో అనేది ఇంగ్లీష్ మీడియం, మీరు రాజేష్ గారు ఒక మాట అన్నారు చెప్పేటప్పుడు, ఈ పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడమే ఎక్కువ వచ్చి తప్ప తెలుగు అనేది ఎవరు నేర్చుకోవట్లేదని. నిజమండి, నేనైతే తెలుగే వచ్చి నాకు ఇంగ్లీష్ కూడా నేను నేర్చుకోలేకపోయినా, ఎందుకంటే మా గురువులు నా మీద ప్రభావం అలా చూపించారు. తెలుగు ఎండ్లు సుధాకర్ గారు అంటే ఆయన హిందీ మాట్లాడేస్తారు, ఇంగ్లీష్ అన్ని మాట్లాడేస్తారు, కానీ నాకు చెప్పిన గురువులు నేను ఏంటంటే తెలుగు అనేది తెలుగే, నువ్వు తెలుగు చదువుతున్నావు కాబట్టి తెలుగే బాగా నేర్చుకో అని చెప్పేసి చెప్పారు. నేను ఈ శ్రీకాకుళం 888 ఉంది కదండి, అక్కడ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాంట్రాక్ట్లో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఇదండి నా దాని గురించి. అంటే ప్రభాకర్ గారి యొక్క స్పీచ్ ఇంకా కొనసాగించాలి, ఎందుకంటే నాకు కూడా ఛందస్సు ఇంకా బాగా నేర్చుకోవాలని కుతూహలం ఉంది. ఈ లిరిక్ రైటింగ్లో ఇంకా నేను నేర్చుకోవాలి, ఎందుకంటే అయ్యగారు చెప్పారు విడువను ఏసయ్యా నిన్ను విడువను ఏసయ్యా అని నేను రాశాను. నేను ఎప్పుడు పాలకి వెళ్తానండి పిల్లడికి, 9 మీ క్లాస్ అయిపోయి 9:30 టైంలో పాలకి వెళ్ళి ఆ బైక్ మీద వెళ్తూ నేను పాట పాడుకుంటూ వెళ్తా. అది ఇందాక మీ ప్రశ్న అడిగారు, అది సాహిత్య ఆత్మలో నుంచి వస్తుందా సాహిత్యంలో, సాహిత్యంతో ఆత్మ ప్రేరణ ఉంటుంది, సాహిత్యం తెలిసిన వాళ్ళకి ఆత్మ ప్రేరణ కూడా ఉంటుందండి, అంటే రెండు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మరి మన ఆత్మలో మనం ఊహించుకోకపోతే పాట ఎలా బయటకు వస్తుంది, అంతే కదండి, ఇట్లా రెండు ఉంటాయన్నమాట. అందుకని సాహిత్యం తెలిసిన వాళ్ళందరూ పాటలు రాస్తారని లేదు, దేవుల్లో ఉన్న వాళ్ళందరూ ప్రేరణతో పాటలు రాస్తారని లేదు, అది మన పదాల పొందికను బట్టి పాట రాజేష్ గారు చక్కగా వివరించి గణాలను ఉపయోగించి పాట ఎలా రాయాలో మనకు బాగా చెప్పారు. అది మనం ఒక్కటికి రెండు సార్లు రిపీట్ చేసుకుని ఆయన పంపించినటువంటి ప్రతిదీ, నేను మీరు మీ క్లాసులు మొదలైన తర్వాత నేను 4 గంటలకు నిద్రపోతున్నాను, మీరు నమ్ముతారా? నేను గ్రూప్లో పెట్టిన దాన్ని కూడా 3:30-4 గంటలకు మీకు మెసేజ్లు పెడుతున్నానండి, చూసారా లేదు? అది కుతూహలం, ప్రేరణ, ఆత్మ ప్రేరేపించడం అన్నమాట ఇదండి. ఇలాగ మనం రాయగలిగితే మనందరం కూడా ఇప్పుడు ఈ క్లాసులో ఉన్న వాళ్ళం అందరం కూడా ముందుకు నడవగలుగుతాం, రాయగలుగుతాం. అదే నేను ఊరికే రాసుకున్నాను, దేవాని సన్నిధిలో మోకరించేదా, దేవాని ఆత్మతో నేను నడిచేదా, ఇలాగా బండి మీద వెళ్తూ రాసుకున్న పాటలు అండి. పల్లవులు మాత్రం వచ్చి ఇంకా శరణాలు రాయలేదు. విడువను ఎస్సయ్యా నిన్ను మరువను ఎస్సయ్యా, విడువను ఎస్సయ్యా నిన్ను మరువను ఎస్సయ్యా, ఇలా
ఇట్లా ఈ పదాలని అంటే నాకు నాగా గణాలు తెలిసి రాయలేదండి, కానీ గణాలు వస్తాయి అందులో అందరూ. ఇప్పుడు సార్ మన ఇజ్మాయిల్ గారు అండి, అది పుట్టినరోజు జరిగింది, ఆయన పేరు గుర్తు త్వరగా రావట్లేదు, ఏమనుకోవద్దు. మహర్షి గారు సార్, ఆయన ఎంత బాగా గణాలు సంగీతం ఎలా పాడాలో అవన్నీ చెప్పారు. తక్కిట తక్కిట అని ఉపయోగించాలి, ఇది తందాన అని ఎలా ఉంటుంది, తక్కిట తక్కిట అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నేను అందుకనే ప్రతి క్లాసు నేను ఒకవేళ మిస్ అయినా కూడా మీరు పెట్టినటువంటి యూట్యూబ్లోది కానీ మన గ్రూప్లో పెట్టింది కానీ ప్రతిదీ నిద్రపోకుండా రాత్రంతా నిన్నంతా నేను లేను, నేను వేరే పాస్టర్ గారు నన్ను ఇన్వైట్ చేస్తే బయటకు వెళ్ళాను. అక్కడ నుంచి వచ్చి రాత్రి నిద్రపోకుండా 3:30 దాకా రాజేష్ గారి స్పీచ్ ఇదంతా విన్నాను. విన్న తర్వాత జవాబు పంపించాను అనమాట. మళ్ళీ క్లాసులు ఇది ఇంకా బాగా మాకు నేర్పించండి. దేవుని దయ వల్ల మీ అందరు పెద్దవారు, మీరు ఎవరో నాకు తెలీదు, చేతులు జోడించాలి మీ అందరికి. అంటే నాకు సాలేం గారిని నేను మొదటిసారి చూశాను. మన తాతపూడి రాజేష్ గారు అని అంటే ఇంక వెంటనే తాతపూడి అనగానే నాకు ఒక ఏదో ప్రేరణ కలిగింది, నిజం చెప్పేసుకోవాలి. ఇంక ఎండ్లూరు ప్రభాకర్, ఎండ్లూరు సుధాకర్ గారి దగ్గరే నేను చదువుకున్నాను. ఇలా అందరూ మన వాళ్ళే, మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం అన్నట్టుగా మీతో జాయిన్ అయ్యానండి. మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రెండు మాటలకి మీకు సాలిం గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అండి. వండర్ఫుల్. మరి మరపట్ల పాల్ భాస్కర్ గారు మనతో ఉన్నారు. మీరు యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారా, అంటే డైరెక్ట్ గా మీరు ఇక్కడ రాకపోయినా ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను నేను. యూట్యూబ్ లో ఫాలో అవుతున్నాను. అయితే మీ ఫోన్ కొంచెం ఇలాగా అడ్డగా పెడితే మీరు పెద్దగా కనిపిస్తారు మాకు. వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా వారం రోజులు ఒక సబ్జెక్ట్ అండి, తర్వాత వారం రోజు సెలవులు అండి, మళ్ళీ ఇంకో రోజు ఇంకో సబ్జెక్ట్ మార్చేస్తున్నాం. అయితే ఈ వారం అంతా లఘు గురువు మీద వెళ్ళింది రాజేష్ గారు. అంటే నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమో చిన్నపిల్లల పాటలు రాయడం ఎలా అన్నారు, కానీ ఈ లఘు గురు సబ్జెక్ట్ పూర్తి కాలేదు అనిపించింది. ఎండ్లూరు ప్రభాకర్ గారు మొదలు పెట్టారు కాబట్టి ఆ పని అలా అనిపించింది. ఒక రాజేష్ గారి తర్వాత ఎండ్లూరు ప్రభాకర్ గారు మొదలు పెట్టకపోతే ఈ సమస్య రాకపోను. ఇప్పుడు ఎండ్లూరు ప్రభాకర్ గారు చెప్పిన తర్వాత అది ఏదో చేతిలో చెడిపోతుంది, దాన్ని సరిగ్గా మేము రుచి చూడలేదు అనిపించింది. దాని మీద మేము అభిప్రాయాలు అడుగుతున్నాం, కొంచెం మీరు చెప్పండి సార్. అదే నేను యాక్చువల్ గా నేను ఈ ఫార్ములా సెట్ అవ్వను, ఎందుకంటే నేను మీ మాటలు విందామని వచ్చాను అంత లైన్లోకి. ఎందుకంటే నేను క్లాసులు పాడవలేకపోయాను, కానీ టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంది విందాము అని నేను జాయిన్ అయ్యాను. బట్ ఏంటంటే సార్, ఇది చక్కని ప్లాట్ఫామ్ మీరు పెట్టారు నేర్చుకుంటా. నేను నేర్చుకోవడానికి అవకాశం దొరకలేదు, మరి ముందు అవకాశం ఉంటే నేను డెఫినెట్గా పార్టిసిపేట్ చేస్తాను. కానీ మీరు అందరు చెప్పిన మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, శాస్త్రీయంగా నేర్చుకోవడం వల్ల ఇప్పుడు రెండు రకాల పిందే కాయ తర్వాత పండు అవుతుంది, అలాగే పిండం ఎలాగే పిల్లడు అవుతాడో. ఇప్పుడు చాలా మంది లిరికిస్టుల కన్నా ఇరికిస్టులే ఉన్నారు. ఇప్పుడు మనం వద్దని చెప్పాలంటే అది మనం శాస్త్రీయంగా నేర్చుకోవడం వల్ల ఇరికిస్ట్ నుంచి లిరికిస్ట్ అవుతాం అనమాట. లేకపోతే ఏమవుతుందంటే మనం ఇరికిస్తుంటాం మాటలు. సో ఇప్పుడు చాలా మంది అప్కమింగ్ లిరికిస్టులు ఇంకా ఇరికిస్టుల స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఈ క్లాసులు ఏమవుతాయంటే మంచి జ్ఞానాన్ని భాష మీద పట్టునిస్తాయి కాబట్టి మనం నిజంగా లిరికిస్టులు అవుతాం. ఒకటేటంటే అసలు క్రైస్తవ్యంలో పాట రాయడం అనే కాన్సెప్ట్ లేదు, నా అనేది లేదు అసలు. ఎందుకంటే బయట సినిమాలకు ఎవరన్నా నేను రాయినా చెప్పొచ్చు, కానీ దేవుడు పాట మనం రాస్తే రాదు, ఆయన పెడితేనే వస్తుంది. ఇప్పుడు దావీదు అంటే కూర్చొని రాయలేదు, ఏదో లిరిసిస్ట్లా రాయలేదు. అనుభవాల్లోంచి వచ్చేదే క్రైస్తవ పాట తప్ప జ్ఞానంలోంచో లేకపోతే దేంట్లోంచి వచ్చేది కాదు. కాబట్టి మనకి కావలసిన బేసిక్ జ్ఞానం అంటే దేవుడు నాకు అర్థమవుతుందంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనల్ని ట్రైన్ చేస్తున్నాడు, ఎక్విప్ చేస్తున్నాడు ఫ్యూచర్కి. సో మనం ఉద్రేకంగా రాసేసే రేపు పొద్దున పబ్లిక్లో ఎవరన్నా విన్నప్పుడు దాని విషయంలో అపశృతులు కానీ అంటే పదదోషాలు కానీ వచ్చినప్పుడు అది మళ్ళీ దేవుడు మాటకే దేవుడు స్థాయిని తగ్గిస్తారు. కాబట్టి పదదోషము కూడా ఒక పాపమే ఒక విధంగా. మరి హిందువుల ప్రకారం రాగదోషము పదదోషము కూడా దేవుడి సన్నిధిలో ఉండకూడదు. ఏ దోషము ఏ లోపము లేనిది ఇవ్వాలి. కాబట్టి దేవుడు ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నాడు మనకి. ఎవరికి ఎంత జ్ఞానం వచ్చినా తర్వాత బ్యాలెన్స్ అంతా హోలీ స్పిరిట్ ఫిల్ చేసేస్తుంది, దాని ద్వారా మనం ముందుకెళ్తామని నా చిన్న
ఒక అంటే నేను ఐఎమ్ నాట్ నేను పార్టిసిపేట్ విందామని వచ్చాను అంతే. ఎందుకంటే నాకు ముందు ఏమైంది తెలియదు, వెనకాల ఏమైంది తెలియదు. ఐఎమ్ సో అన్ఫార్చునేట్ అనిపిస్తుంది ఇప్పుడు మాటలన్నీ చూస్తుంటే. దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు, అద్భుతం. తాళ రాజేష్ గారు, మీకు ఇంతవరకు కలిగిన అవగాహన బట్టి ఈ సబ్జెక్ట్ కొనసాగించాలా సబ్జెక్ట్ మార్చేద్దామా చెప్పండి. కొన్ని రోజులు కొనసాగిస్తే ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం సార్. మరి పాలు ఎన్నూరు ప్రభాకర్ గారి కోసం విపరీతంగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. కొనసాగించాలంటున్నారో వాళ్ళు ప్రతిరోజు ఎన్నూరు ప్రభాకర్ గారిని అలాగా ప్రార్థన ఎత్తిపట్టాలి. ఎందుకంటే ఈ వారం రోజులు ఆయనకి ఎంత విపరీతమైన శ్రమ ఉంది. మీరేమన్నారు తక్కువ స్థాయికి దించమంటారు, తక్కువ స్థాయికి దించి చెప్పమంటారు, బోర్డు మీద రాయమంటున్నారు, ఎక్సర్సైజ్ చేయించమంటారు. ఇప్పుడు ఆయనకి జీవితంలో విద్యలో ఇప్పుడు చాలా కఠినమైన పరిస్థితి వచ్చేసింది ఆయనకి. ఏంటంటే ఇప్పటివరకు చిన్న చిన్న పిల్లలు చెప్పారు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పాలి ఆయన. కాబట్టి ఆయన కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి అందరు కూడా. ఓకే అండి. మరి బాబు జో మ్యాచెస్ నువ్వు చెప్పినా ఏం చేస్తావు? ఒక్కరు కూడా చిన్నపిల్లల పాటల కోసం రావట్లేదండి. నేను రాజేష్ బాబు గారు, రాజేష్ గారు బోర్డు చిన్నపిల్లల పాటలు రాస్తాం, వాటిని చూపించేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఇప్పుడు నేర్చుకున్న తర్వాత చేద్దామని తప్పేం లేదు. ఇప్పుడు కంగారు ఏం లేదు దానికి. ఇంకో సంగతి, కరోనా ఇప్పట్లో పోయినా లేదు, మళ్ళా తిరిగి వస్తుందంట, చుట్టూ తిరిగి వస్తుంది అది. ఓకే జోయల్ బాబు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుకి స్తోత్రాలు. వాస్తవంగా అయితే చిన్నపిల్లల పాటలు అనేటప్పటికీ నాకు ఇంట్రెస్ట్ అంతా అట్టే వెళ్ళిపోయింది గతసారి చెప్పినప్పుడు. ఎందుకంటే చిన్నపిల్లల పాటలు చాలా సులువుగా ఉంటాయి, అలాగే ఎంతో ఆత్మీయంగా కూడా ఉంటాయి. అన్ని పాటల కంటే కూడా అవి ఎక్కువ ఆత్మీయంగా అనిపిస్తాయి నాకు. కానీ ఈ సబ్జెక్టు నేను పూర్తిగా నేర్చుకోకుండా దానిలోకి వెళ్ళి మళ్ళీ దాన్ని సగం నేర్చుకుని ఇక్కడ ఆగిపోయి ఇక్కడ సగం నేర్చుకుని ఇంకా దానిలోకి వెళ్ళి ఈ తికమక ఎందుకా అనిపించింది. వాస్తవంగా అయితే ఈ సబ్జెక్టు స్టార్టింగ్ నుండి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అసలు బోర్డు పెట్టుకొని చెప్పేంత దాకా నాకు అర్థమే కాలేదు. ఇంకా ఒకసారి బోర్డు పెట్టుకొని చెప్పిన తర్వాత అర్థమైంది. ఇంకా అర్థమైంది నేను కూడా రాయగలను చేయగలను అనుకునే టైంకి ఇండ్లూరు అంకుల్ గారు మొదలు పెట్టారు. అప్పటికి ఉన్న నిరీక్షణ కూడా పోయింది, ఇంత కష్టంగా ఉంది ఏంటి సబ్జెక్టు అని చెప్పి అని అనిపించింది. అయితే నేను కూడా ఇంకా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఓకే, ఇంకా ఎవరు ఉన్నారు చెప్పడానికి? అమ్మ ఇప్పుడే వచ్చింది షైని. చెప్పండి సార్, మాట్లాడండి సార్. డాక్టర్ మా అబ్బాయి జోయల్ చెప్పినట్టు మైక్ ఆఫ్ అయింది అండి. మైక్ ఆఫ్ అయింది, మైక్ మళ్ళీ అన్మ్యూట్ చేయండి సార్. ఓకే కంటిన్యూ చేయండి సార్. తెలుగు అంత తేలిక కాదండి, తెలుగు భాష కావాలండి. మిగతా భాషలతో కంపేర్ చేసుకుంటే తెలుగు ఎక్కువ, ఎందుకంటే అక్షరాలు కూడా ఎక్కువే, వాటిల్లో ఉన్న మతలబులు కూడా ఎక్కువే ఉంది. కాబట్టి జోయల్ చెప్పింది తేలిక కరెక్టే, కానీ సాధనం చేస్తుంటే అంత సాధ్యపడుద్ది, తేలిక నేర్చుకోవచ్చు. జోయల్ భయపడాల్సిన పని లేదు, తొందర పడాల్సిన పని లేదు. నిజంగానే మొట్టమొదటి క్లాసు విన్నప్పుడు అంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఒకటి రెండు సార్లు రాజేష్ గారు కొంచెం దాన్ని రివ్యూ చేస్తే రాజేష్ గారు లెవెల్కి వచ్చి రాజేష్ గారికే మనం చదువు చెప్పొచ్చు. తర్వాత రాజేష్ గారు మనల్ని చదివిస్తాడు, రాజేష్ గారికి మనం చదువు చెప్తాం. తర్వాత ఒకసారి ఉంటే కన్ఫ్యూజనే, రెండు మూడు సార్లు చదివితే అప్పుడు కొంచెం అవగాహన వచ్చేసి దాని మీద మనం రివ్యూ చేసుకోవచ్చు. కన్ఫ్యూజ్ కాకర్లేదు, నిజమే తెలుగు మనకి వచ్చిన భాష, చాలా చక్కటి భాష, కమ్మన భాష. మరి ఆయన మన వైస్ ప్రెసిడెంట్ గారు తెలుగు భాషను గురించి ఎంతో చక్కగా చెప్తుంటారు. నా యాస, నా భాష, నా ఘోష, నా యాస అది చెప్తూ ఉంటాడు ఆయన. అట్లాగే భాష మాత్రం చాలా మంచిది, నేర్చుకోవాల్సిందే, ప్రతిదీ కరెక్టే. మరి మనల్ని తాతపూడి రాజేష్ గారు వదిలిపెట్టద్దు, మనం ఆయన వదిలిపెట్టే కుదరదు. ఆయన వదిలిపెట్టుకుని గట్టిగా యాంకరేజ్ పట్టుకుని ఆయన చేత మనం మనది క్లాసెస్ రిపీట్ చేయించుకోవాలి, ఆయన చేత డౌట్స్ రెక్టిఫై చేసుకోవాలి. మనం నిశ్వాసం అయ్యే వరకు ఆయన ఉండాల్సిందే. అయితే డాక్టర్ గారు, మీరు ఎండ్లూరు ప్రభాకర్ గారు క్లాస్ వినలేదేమో బహుశా. అయితే ఎండ్లూరు ప్రభాకర్ గారు మొన్న నిన్న క్లాస్ తీసుకున్నారు సార్, ఇంద్రగణాలు, ఆ సూర్యగణాలు అని. నేను
చెప్పారు కాబట్టి అది మాకు ఇన్కంప్లీట్ గా అంటే ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. దాని మీద మేము నెక్స్ట్ వీక్ దీన్ని కంటిన్యూ చేద్దామా లేదా అని అడుగుతున్నాం అన్నమాట. అదన్నమాట సంగతి. దీని మీద ఒకటి రెండు సార్లు రిపీట్ చేసిన తర్వాత క్లాసు ఆ తర్వాత డౌట్స్ చేస్తే కొంచెం అప్పుడు జోయల్ అనేది అదే నాకు ఏంటి అంత కన్ఫ్యూజన్ ఉంది, శుభ్రంగా మానేసి ఇంట్లో కూర్చుంటే బాగుంటుందా అని వ్యక్తం చేసింది ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఆయన లోపల ఘర్షణ జరుగుతుంది. ఇది వదిలిపెట్టుదునా చదువుకుందా, వదిలిపెట్టేస్తేనే పోయినట్టుగా ఉంటుంది, ఉంటే చదవాలంటేనే ఎంత పెద్ద కన్ఫ్యూజన్ ఉందంటే ఆయనకి ఒకటి రెండు క్లాసులు చెప్పేస్తే రంగంలో దిగుతాడు ఆయన కూడా కవి అవుతాడు, మంచి కవి అవుతాడు. వాస్తవానికి ఆయన మనం ఎందుకు చేయాలంటే ఫ్యూచర్ లో కొంతకాలం తర్వాత ఇక్కడ డాక్టర్ సామ్యూల్ ఉన్నాడు, తాతపుడు రాజేష్ గారు ఎవరు ఉన్నారు, అతడే ఇప్పుడు జోయాలే రేపు రేపు ఇంకా ఈ క్లాసులు తీసుకోవాల్సిన వాడు అంచేత ట్రైనింగ్ చేసి గట్టిగా నిలబడితే అతడు రేపు రాబోయే జనరేషన్ కి అతను మంచి మార్గదర్శి అవుతాడు. అతన్ని మనం ట్రైనింగ్ చేయాలా, అందుకే దేవుడు కూడా ఏర్పాటు చేసుకున్నట్టుకున్నాడు. నా ఉద్దేశంలో అతన్ని గట్టిగా పట్టుకోవాలి, కావాలంటే దానికి స్పెషల్ క్లాసెస్ కూర్చోబెట్టి ఒక్కొక్కటి నేర్పి అతను ఫ్యూచర్ గైడ్ గా మనం ఏర్పాటు చేసుకోవాలి అవసరం చాలా ఉందని నేను భావిస్తున్నాను. అయ్య గారు వండర్ఫుల్ సార్. అమ్మ మేరీ గారు మీరు చెప్పండి. కూడి వచ్చిన పెద్దలందరికి నమస్కారాలండి. అయితే రాజేష్ గారు చెప్పిన నాకు లఘువులు గురువులు అవి అర్థమయ్యాయండి. ఎల్లూరి ప్రభాకర్ గారు చెప్పిన దాన్ని వినేసరికి అమ్మో నేను అంత మైండ్ నాకు ఉండదేమో, నేను అంత రాయలేను, అవన్నీ గుర్తుపెట్టుకోలేను అని అనిపించింది పాస్టర్ గారిని. అయితే మళ్ళీ ఇంకొక వారం పెంచే ఆలోచన మీకు రాగానే అమ్మయ్య నేర్చుకోవచ్చు అని ఆశ కలిగింది పాస్టర్ గారు. ఓకే అమ్మా. షైనీ నీకేమైనా సబ్జెక్ట్ అందరూ మేము మా డిస్కషన్ నీకు అర్థం మాట్లాడమ్మా. అంటే మన సబ్జెక్ట్ గురించి కాదండి, పాట గురించి ఒకసారి గుర్తు చేయమన్నారు. ఓకే ఓకే. అంటే మేరీ గారు పాట ఫైనల్ అయిపోయిందండి, వీడియో కూడా వచ్చింది నా దగ్గరికి. వీలైతే మనం ఎండూరు ప్రభాకర్ గారితో ప్రార్థన చేయించి రిలీజ్ చేస్తే బెటర్లా ఉంది. తప్పకుండానండి. సార్ చిన్న చిన్న ఇన్వాల్వ్మెంట్ ఏమనుకోదు, ఒక్క మాట సార్ చెప్పండి. ఇప్పుడు మనం ఈ తిస్రగతి చతురస్రగతి ఖండగతి మిశ్రగతి నాలుగు భాగాల్లోనే మనం పాటలు రాస్తామండి, ఇంతకు మించి ఏమి లేవండి మాత్ర ఛందస్సులో. అయితే పద్య ఛందస్సు కంటే మాత్ర ఛందస్సు నేర్చుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ ఈజీ కాదండి, కొంచెం కష్టం ఇది. అయితే రిపీట్ చేస్తే తప్పించి అర్థం అవదండి. మీరు ఒక్క విషయం గమనించండి పెద్దలందరూ, పరవస్తు చిన్నేశ్వరి గారు తన 17వ ఏట అక్షరాలు దిద్దాడండి. 17వ ఏట అంటే 17 సంవత్సరాల దాకా వాడి పరవస్తు చిన్నేశ్వరి గారికి అల్లు దిద్దడం కూడా రాలేదు అతనికి. 17వ ఏట ఒడుగు అయ్యాక అప్పుడు వాళ్ళ నాన్నగారు అక్షరాలు దిద్దిచ్చారు. ఆ కథ కట్ చేస్తే 24 సంవత్సరానికి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు ప్రొఫెసర్ అయ్యాడు. సార్ అర్థమవుతుందా? 17వ సంవత్సరంలో అక్షరాలు దిద్దడం ప్రారంభించి 24వ సంవత్సరానికి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయన తెలుగు ప్రొఫెసర్ అయ్యాడు ఆ రోజుల్లో. అంచేతను స్టార్టింగ్ కొద్దిగా కష్టంగా ఉంటుంది సార్, మరి గ్రామర్ అంటే గ్రామరే, ఛందస్సు అంటే వ్యాకరణం అంటే టఫ్గానే ఉంటుంది. బట్ నేర్చుకోవాలని ఆశ ఉంటే అంటే నేను కూడా అన్నీ మీకు చెప్పడానికి టైం సరిపోకపోవచ్చు. అంటే ఈ గ్రామర్ చెప్పాలంటే ఈ నాలుగే మీకు వినటానికి, తిస్రగతి చతురస్రగతి ఖండగతి మిశ్రగతి అనుకుంటాం, కానీ ప్రాక్టీస్లో వచ్చేసరికి మీకు ఒక్కో క్లాసు 10 క్లాసులు పడుతుంది ఒక్కొక్కటి, అంత అక్కర్లేదు. మీకు ఒక తిస్రగతో చతురస్రగతో ఖండగతో ఏదో ఒకటి ఒక రెండు తీసుకొని రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వారం రోజుల్లో సులువుగా వచ్చేటట్టుగా ఉదాహరణలుగా. భయపడమాకండి, నేను కూడా మీకు ఒక పుస్తకం ప్రపోజ్ చేయండి, ఏదైనా ఒక బుక్ ప్రపోజ్ చేయండి, కొనుక్కుంటాం. అంటే ఇది యాక్చువల్లీ మార్కెట్లో ఉన్నాయో లేవో నాకు ఐడియా లేదని చెప్తానండి. అంటే ఏం చదవాలో కూడా చెప్తాను. మాకు మాకు అర్థమయ్యే రీతిలో ఉండేట్టుగా ఒక పుస్తకాన్ని మంచి ప్రపోజ్ చేయండి.
బుక్ స్టాల్కి వెళ్తే వ్యాకరణ గ్రంథం, తెలుగు వ్యాకరణ గ్రంథాల్లో ఏమన్నా ఉన్నాయో ఒక 40 రూపాయలు 100 రూపాయలు లోపే ఉంటాయి, కొనుక్కోండి అవి. అవును నిజమేనండి. మేము నేను అడిగేది ఏంటంటే ఒక పుస్తకాన్ని ప్రపోజ్ చేయండి, మేము అక్కడికి వెళ్ళి కొనుక్కోవటం అని మా వల్ల కాదు, అది మేము సెలెక్ట్ చేసుకోలేము. మీరే సెలెక్ట్ చేసి ఓ మంచిది, ఇదిగో ఈ బుక్ అయితే బాగుంటుంది, మీకు మీకు అర్థమవుతుంది, లెర్నర్స్గా పనికొస్తుంది అనేది ఒకటి ప్రపోజ్ చేయండి, అది నేను అడిగేది. తప్పకుండా తప్పకుండా చెప్తాను. అలాగే ఓకే. ఎండూరు ప్రభాకర్ గారు సార్, ఈ సార్ రాజేష్ గారు చెప్పండి. ఆయన వీడియో ఆన్ చేస్తే చెప్ప అడిగేవాళ్ళం, వీడియో ఆన్ చేయలేదు కాబట్టి అడగలేకపోతున్నాను నేను. సుకుమార్ ఏమైనా మాట్లాడతారా? మాట్లాడండి. అన్ని బాగున్నాయి అంకుల్. అయితే ఇప్పుడు ఇది ఎలాగుందంటే, ఒకేసారి ఎల్కేజీ నుంచి ఒకసారి డిగ్రీ క్లాస్ విన్నట్టుగా అనిపిస్తుంది నా భావన అయితే. అంటే ఆ పదజాలం, ఆ ఎప్పుడూ వినని ఆ సాహిత్యంలో ఉన్న విలువలు, ఇలాంటివన్నీ వింటూ ఉన్నప్పుడు ఎలాగనిపిస్తుంది అంటే తట్టుకోగలమా, ఇది నేర్చుకోగలమా అనిపిస్తుంది. ఈలోపే ఈ 2 రోజులు ఇదే డిస్కషన్ మీద అయిపోయింది, ఇంకా ఈ 2 రోజులు కొద్దిగా ఉంటే కొద్దిగైనా సబ్జెక్టు బయటికి వచ్చినేమో అనిపించింది. ఇంకా అంకుల్ గారు ఎవరు, ప్రభాకర్ గారు, ఆచార్య ప్రభాకర్ గారు చాలా అద్భుతమైన అంటే పునాదులు వేయడానికి ఆయన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది. అయితే ఇప్పుడు మనం మాలాంటి కొందరు ఎలాగంటే ఇప్పుడే పునాదులు మామూలుగా వేసుకొని 2 అంతస్తులు కట్టద్దు 3 అంతస్తులు కట్టద్దు అనుకున్న ఇలాంటి తరుణంలో ఆయన వెంటనే ఇది కాదు బేసిక్, తప్పనిసరిగా కొద్దిగా ఫిల్లర్స్ వేయాలి, ఆ ఫిల్లర్సే దీనికి కరెక్ట్ అయిన సపోర్ట్ అని చెప్పడానికి ఆయన అద్భుతమైన సాహిత్య విలువలు, లేకపోతే చరిత్ర, ఆ చరిత్ర ఆధారాలతో కూడిన అవి విశ్లేషాలు చెప్పారు, చాలా అద్భుతం అండి. దాన్ని బట్టి ఇప్పుడు అందరూ సమ్మతించినట్లుగా ఈ క్లాసులు ఇంకా కొనసాగితేనే ఇంకా రాబోయే కాలానికి కాబోయే మంచి అంటే మంచి సాహిత్యాన్ని అందించే రచయితలుగా దేవుడు ఇక్కడ నుంచి ఈ యొక్క సదస్సు నుంచి పంపిస్తారని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఓకే. మరి ఎండ్లూరు ప్రభాకర్ గారు, ఆచార్య ప్రభాకర్ గారు, ఒక ఫస్ట్ అసలు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ అనే ఆలోచనతో ప్రారంభించినప్పుడు మా సంఘ సభ్యురాలు మేరీ ప్రకాష్ గారు, ఆమె అసలు పాట రాసే ఉద్దేశమే లేని వ్యక్తి, అయినా నా మీద గౌరవంతో వచ్చి కూర్చున్నారు, పాస్టర్ గారు పెట్టారు కదా అని. కానీ దేవుడు అద్భుతంగా ఆమెకు పాట రాయడం నేర్పించాడు, పాట రాశారు. ఆల్రెడీ ఓ పాట రికార్డ్ అయింది, యూట్యూబ్ లో కూడా పెట్టేశాం. ఇప్పుడు ఇంకొక పాట, రెండో పాట వీడియో రికార్డ్ అయింది, దాన్ని ఇప్పుడు మీ చేతుల మీద డెడికేట్ చేయాలి. మీ చేతి మీద డెడికేట్ చేయాలి. దానికోసం మేరీ ప్రకాష్ గారు కొంచెం సాక్ష్యం చెప్పిన తర్వాత, మీరు ప్లే చేసిన తర్వాత నేను దాన్ని ప్లే చేస్తాను. సరే సార్. సరే, మేరీ ప్రకాష్ గారు. వందనాలండి పాస్టర్ గారి, కూడి వచ్చిన అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. అయితే పాస్టర్ గారు చెప్పినట్టు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లో నేను పాస్టర్ గారి మాట కోసమే నేను జాయిన్ అయ్యాను. నాకు నమ్మకం లేదు నేను పాట రాయగలను అని. అప్పటికి పాస్టర్ గారు మొదటి రోజు మా అందరితో, నేను ఒక పాట రాశాను దేవుని గురించి, దేవుని నామానికి వందనాలని, పేపర్ మీద ఒక బుక్ తీసుకుని దానిలో రాయమన్నారు. అలాగే సంతకం చేసేటప్పుడు కూడా విశ్వాసం లేకుండానే చేశాను, కానీ అద్భుతకరంగా దేవుడు మాకు పాస్టర్ గారు చెప్పిన క్లాసు, తాటిపూడి రాజేష్ గారు చెప్పిన ఆ విషయాలను నేర్చుకుంటూ పాట రాయడానికి, ఆ పాట ఏ విధంగా రాయాలన్నవి నేను నేర్చుకున్నాను, పాటలు రాయడం మొదలుపెట్టాను. అన్ని వీడియోలు అవ్వాలని ఆశ అయితే లేదు, కానీ నేను ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. ఒక పాట కూడా రాయలేని నాతో దేవుడు ఇప్పటికి 41 పాటలు రాయగలిగాను. దేవునికే మహిమ కలగాలని ఆశపడుతున్నాను. నేను రాసే పాటల్లో నా అనుభవంలో నుంచి ఆ పాట ద్వారా ఒక్కళ్ళైనా దేవునిలోకి నడిపింపబడాలని నా ఆశ. మెయిన్ నా మనసులో ఉన్న కోరిక ఏదైతే ఏంటంటే, ఇన్ని గడిచిన ఇంత కాలంలో నేను దేవునికి దగ్గరగా లేకపోయాను. ఈ మిగిలిన జీవితం అంతా దేవుని సేవలోనే నేను గడపాలి ఏదో ఒక విధంగా. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు పాటలు రాయడం దేవుడిచ్చిందే, ఈ పాటల ద్వారా పాటలు రాస్తూ దేవుని నామాన్ని మహింపరచాలని నా ఆశ అండి. ఆ ఆశలో నుంచి పుట్టిందే ఈ 2వ పాట అండి.
దేవు పాస్టర్ గారు చక్కగా దగ్గరుండి ఆయన రికార్డ్ చేయించారు. ఈ పాటలు రాసే విషయంలో నేను పాస్టర్ గారిని రాజేష్ గారిని చాలా విసిగించాను, పాస్టర్ గారిని ఇంకా ఎక్కువగా విసిగించాను. అయినా విసుక్కోకుండా ప్రతి సందేహాన్ని తీర్చి చక్కగా ఏ విధంగా రాయాలని నేర్పించారు, నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానండి. మరి దర్శన్ బాబు అద్భుతంగా వీడియో చేశాడు. అమృత తల్లి నేను రాసిన దానికి తన స్వరంతో ఇంకా అందాన్ని చేకూర్చింది. ఆ బిడ్డలిద్దరిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎల్లూరు ప్రభాకర్ గారితో ఈ క్యాసెట్ డెడికేషన్ చేయడం నేను అది దైవ సంకల్పంగా భావిస్తున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలు. అమ్మా మీరు నన్ను గాని రాజేష్ గారు గాని ఏమాత్రం విసిగించలేదు, ప్రేమతో వేధించారంతే. సార్ చెప్పండి. అప్పుడు 41వ పాట రాయలేదు, 40 పాటలు రాసిందంట. నేను 28లో రిటైర్డ్ అవుతాను, అప్పుడు 100,000 రూపాయలు కావాలంట. మన శామ్యుల్ గారు అయ్యా 100,000 రూపాయలు ఇస్తాము, మిగిలిన 40 పాటలు చేయాలని. అప్పుడు రేట్ ఎంత ఉందా సరే? ముందు అడ్వాన్స్ బుకింగ్ అనమాట. అడ్వాన్స్ బుకింగ్ పెట్టింది. అప్పుడు 100 రూపాయలకి 20 చేస్తాడు ఆయన, 20 చేస్తాడు, 40. ఇప్పుడు మనం అడ్వాన్స్ బుకింగ్ చేసిన 5,000 కదా ఆయన చెప్పింది. ఓకే సార్. ప్రభాకర్ గారు, ఆచార్య ప్రభాకర్ గారు ప్రార్థన చేస్తారు. సిస్టర్ మేరీ ప్రకాష్ గారు రాసిన పాట వీడియో ఇప్పుడు మనం రిలీజ్ చేయబోతున్నాం. చాలా సంతోషం అండి. మేరీ ప్రకాష్ గారు ఒక నిరాశావాదం నుండి ఆశావాదానికి వారు రావడంలో పునాదులు వేసినటువంటి షాలేం ఇజ్రాయెల్ గారికి మన తాతపూడి రాజేష్ గారి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా ఒక వ్యక్తి ప్రోత్సాహం వల్లనే మరొక వ్యక్తి ఒక టాలెంట్లో ప్రవేశిస్తాడు, ఒక ఒక తలాంతులో ప్రవేశిస్తాడు. ఆ తలాంతు ఉందని గుర్తిరగటమే ఒక ప్రధానమైనటువంటి విషయం. షాలేం ఇజ్రాయెల్ గారు ప్రోత్సహించకపోతే మేడం గారు ఎప్పటికి పాట రాయకపోనేమో బహుశా. సో రాబోయే కాలంలో ఖచ్చితంగా మంచి సాహిత్యం ఆమె కలం నుంచి రావాలని కోరుకుంటూ, వారు రాసినటువంటి వారు పడినటువంటి శ్రమకు పరిశుద్ధాత్మ దేవుడు తన దీవెన ఇవ్వాలని కోరుకుంటూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ పాటను ప్రభు పని కొరకు డెడికేట్ చేస్తూ, ప్రభు స్తోత్రం కొరకు, ప్రభు స్తుతి ఆరాధన కొరకు డెడికేట్ చేస్తూ ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు. ఈ వర్క్షాప్ ద్వారా అనేక మంది బిడ్డలను మీరు తీర్చిదిద్దినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఏదైతే వారి హృదయాల్లో వారి బాల్యం నుండి టాలెంట్ని వారి హృదయంలో ఉంచారో దానిని సాధన చేసి వెలిగి తీయడానికి ప్రభు గురువు ప్రోత్సాహం అనేది ఎంతో అవసరం. కాబట్టి ఈ కరోనా సమయంలో మీ దాసులు షాలేం ఇజ్రాయెల్ గారు ప్రభు ఇటువంటి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. ఎంతోమంది ఉన్నారు కానీ వారికే మీరు అవకాశం ఇచ్చారు. కాబట్టి బిడ్డల్ని వారి ద్వారా ప్రభువ వారిలో ఉన్నటువంటి నిబిడీకృతంగా ఉన్నటువంటి సాహిత్యాన్ని మీరు బయటికి తీసుకురావడానికి సహాయం చేశారు. ఆ పరంపరలో మొట్టమొదటి ఆనిమత్యం మేడం గారిని ప్రభువ మీరు దీవించాలని, వారి బ్రెయిన్ని మీరు తాకాలని, వారి ఆలోచనలు మీరు విశాలపరచాలని, వారు రాస్తున్నప్పుడు వారు ఆలోచన చేస్తున్నప్పుడు మీకు స్తుతియాగం చేస్తున్నప్పుడు ప్రభువ దానియేలుకు మీరు అనుగ్రహించిన జ్ఞానాన్ని, విస్తారమైనటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించాలని, తద్వారా క్రైస్తవ లోకమంతా కూడా ప్రభువ క్రైస్తవేతర లోకమంతా కూడా ఈ పాటలు విని మిమ్మల్ని అంగీకరించడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తి మీద మీ ఆశీర్వాదం ఉంచండి. యేసునామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి పాట ఇప్పుడు ప్లే చేస్తారు, అందరూ మ్యూట్ లో ఉండండి, అంటే అదర్ సౌండ్స్ కూడా రాకుండా. రాజ్ గారు, అది పాట సౌండ్ వస్తుందో లేదో నాకు ఒకసారి చెప్పాలి మీరు. చేస్తా
అద్భుతంగా ఉందండి పాట, చక్కని స్వరము, చక్కని రాగం, చాలా సులువైన పదాలు, కంటెంట్ జనరల్ కంటెంట్ అయినా వినసొంపుగా ఆత్మీయంగా ఉంది, అది చాలా అద్భుతం. అమ్మ ఏలూరులో ఏ చర్చికెళ్తారు మీరు? ఏలూరులో అయ్యగారు చర్చ్ ఏలూరు అని ఉంటే అక్కడ చాలా అద్భుతం అమ్మా, చాలా చాలా అద్భుతం. అంటే కంటెంట్ జనరల్ కంటెంట్ అయినా కూడా
సులువైన పదాలు చాలా శ్రావ్యంగా ఉంది. పాడిన వారు కూడా చాలా బాగా పాడారు. నాకు తెలిసి మీకు నేను 80 మార్కులు వేస్తున్నానమ్మా. అయితే రాబోయే కాలంలో మంచి రైటర్ అవుతారు మీరు. ఇక్కడ వీడియో చేసిన మా బాబు ఉన్నాడండి దర్శన్, ఒక నిమిషం అండి. అంటే ఆడు ఎప్పుడు ఆడు మనకి దర్శన్ బాబు వీడియో చేశాడు. ప్రభాకర్ గారు బాబు వీడియో కోసం రెండు మాటలు చెప్పండి సార్. బాబు వీడియో కోసం మీకు ఉండండి వాడికి ఆడియో వీడియో రెండునా? ఆ కాదండి, అది కేవలం వీడియో మాత్రమే చేశాడండి. బాబు మీకు అభినందనలు, చాలా చాలా అభినందనలు. అదరగొట్టేశారు మీరు, చాలా అదరగొట్టేశారు. అంటే ఏమంటారు, క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అన్ని రకాలుగా, అంటే పాట, సంగీతం, వీడియో, ఆడియో, శృతి, పాడిన వారు కూడా బాగా పాడారు. మీరు చాలా బాగా తీశారు. చాలా చాలా అభినందనలు బాబు, మంచి ఇంకా ఇంకా బాగా చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మిగతా వాళ్ళు కూడా, డాక్టర్ శామ్యుల్ గారు, డాక్టర్ శామ్యుల్ గారు చెప్పండి సార్. అదే పాట విన్నారు కదా, మేరీ గారిని దీవించండి. మేరీ గారు చక్కటి ప్రార్థన రాశారు, పాట రాశారండి. రాబోయేల సంగీతం మరి ఆచార్య గారు 80 మార్కులు వేశారు అంటున్నారు, నేను 92 వేస్తానండి. 92-95 కాదేమో కానీ 92 వేస్తానండి. చాలా బాగుంది, నాకు చక్కగా నచ్చింది. సులువైన పదాలు, చక్కటి పదాలు, దేవుని అభ్యర్థించుకోవటం, మన ప్రతి ఒక్కరు చక్కగా హ్యాపీగా పాడుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది, చాలా సంతోషం అండి. మరి వారిని, మరి వారి హస్బెండ్ వారిని, మరి ప్రకాశం గారిని కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఇప్పుడు ఒక మాట రాసి వస్తుంది, బిహైండ్ సక్సెస్ ఆఫ్ ఏ పర్సన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అంటారు. సో దేర్ ఇస్ ఎ సక్సెస్, దేర్ ఇస్ ఎ సక్సెస్ బిహైండ్ ఏ ఉమెన్, దేర్ ఇస్ ఎ హస్బెండ్ అని అంటే అనక తప్పదేమో. ఇప్పుడు వాడికి ఓకే. తాతపూడి ప్రభాకర్ గారు, ఈ సందర్భంగా మరి పాటని విడుదల చేసినటువంటి శాలయం ఇజ్రాయెల్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు ఓ మంచి పాటని మాకు పరిచయం చేశారు, అలాగే అది వ్రాసినటువంటి సిస్టర్ మేరీ ప్రకాష్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ఆ ట్యూన్ చేసినటువంటి ఆయన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను, పాట పాడినటువంటి వారిని, మిక్సింగ్ చేసినటువంటి బాబుని అభినందిస్తూ ఉన్నాను. ఈ పాట అంతా శ్రావ్యంగా ఉంది. మరి నేను ఒక చిన్న సలహా కూడా చెప్పాలనుకుంటున్నాను. దానిలో ఒక చిన్న మాట దగ్గర ఒక చిటిక కాలం తేడా వచ్చింది, అది గమనించారు అనుకుంటున్నాను నేను. శోభ పెట్టాను అనేటువంటిది, అలాంటి పదాలని భవిష్యత్తులో కొద్దిగా సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఓకే అండి. శోభ పెట్టాను అనేటువంటి పదం మిగిలినటువంటి పదాలలో ఫిక్స్ అవ్వలేదు, ఒకసారి చూడండి. అది విమర్శ కాదు సుమా, నేను అభినందిస్తున్నాను మిమ్మల్ని. అభినందిస్తూ ఓ చిన్న సలహా ఏంటంటే, అది మనం మీరు గమనించారో లేదో, మీరు వ్రాసేటప్పుడే మీకు అక్కడ కొంత సందేహం వచ్చి ఉండాలి, కానీ రాగంలో కలపడానికి కూడా అది సెట్ అవ్వలేదు. అది ఒక్కటే నేను ఇచ్చే సలహా. అలాంటివి లేకుండా మీరు కొద్దిగా తీసుకుంటే మీ ఆల్రెడీ 92 మార్క్స్ వచ్చేసినాయి మీకు కాబట్టి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా సలహాని కూడా మీరు సహృదయంతో స్వీకరిస్తారని తెలుసుకుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఒక సామాన్యమైన శ్రోతగా షైనీ ఏమంటారు చెప్దాం. సామాన్యమైన శ్రోతగా అంటే సాహిత్యం, సంగీతం అన్ని ఏమి తెలియదు అనుకుందాం, తను ఎంత అంటే ఎంత మధురంగా తనకు అనిపించిందో చెప్తాను.
చాలా బాగా అనిపించింది అంకుల్. అసలు ఆ ట్యూన్ కూడా చాలా అంటే వినగానే అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. నేను సాంగ్స్ చాలా వింటా ఉంటాను, ఏ సాంగ్ రిలీజ్ అయినా కూడా వెంటనే విని నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. అసలు ఫస్ట్ వినగానే అసలు చాలా అనమాట చాలా స్మూతింగ్ గా విన్న వాళ్ళు చాలా వెంటనే అట్రాక్ట్ అవుతుంది. సాంగ్ అయితే చాలా బాగా రాశారు అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ ఆశీర్వాదం గారు. అందాక అన్మ్యూట్ చేస్తా ఉండండి, ఈలోగా జాన్ పిల్లి గారు మాట్లాడతారు. ఒక టీంలో టీమ్ మెంబర్స్కి ఎవరికైనా ఇలాంటి సక్సెస్ వచ్చినప్పుడు మొదటిగా టీమ్ లీడర్స్ని అభినందించాలి. టీమ్ లీడర్స్ ఆ విధంగా లీడ్ చేయకపోతే మాలాంటి మెంబర్స్ ఆ స్థితికి కానీ ఇంకా పై స్థితికి కానీ రాలేరు. సిస్టర్ మేరీ ప్రకాష్ గారు రాసిన పాట అందరూ ఆల్రెడీ చెప్పేశారు, చాలా సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ బట్ సూపర్బ్. పాడిన వాళ్ళు గాయని బాగా పాడింది. తర్వాత పాట భావానికిను అక్షరాలకి బాగా సూట్ అయ్యేటట్టు రాగం పెట్టారు, అదేమీ ఇబ్బందిగా అనిపించటం లేదు. చాలా చక్కగా మాటలకి రాగానికి చక్కగా సరిపోయింది, దానికి తగ్గ సంగీతం ఉంది. ఈ విషయంలో నేను పాస్టర్ షాలిం గారిని వారి బృందాన్ని అభినందిస్తున్నాను, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ మ్యూజిక్ రికార్డింగ్ ఇంక్లూడింగ్ వీడియో చేయటం అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. సో ఈ సమయంలో మన తెలుగు క్రిస్టియన్ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ బృందం అంతటినీ నేను అభినందిస్తున్నాను, ప్రత్యేకంగా మేరీ ప్రకాష్ గారిని, ప్రకాష్ గారిని అభినందిస్తున్నాను. ఇలాగే మనం ఇంకా రానున్న తరగతుల్లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొని దేవుని మహిమ కొరకు కొత్త పాటలు రాసి పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అంకుల్. ఆశీర్వాదం గారు. వందనాలు. మరి మాస్టర్ మేరీ ప్రకాష్ గారు, మరి మాలాంటి వాళ్ళు ఇలా పాటలు రాయాలంటే చాలా భయపడేవాళ్ళు. మరి మేరీ ప్రకాష్ గారు చక్కని పాట అంటే ఆ పాత పాటలు కాకపోడు రాజేష్ గారు చెప్పారు, పాత పాటలు ఏదైనా సెలెక్ట్ చేసుకొని అందులో టూన్ ప్రకారం రాయితే అదే పాత పాటలో ఇది టూన్ ఉంది, ఆ టూన్లో చక్కగా రాసి నిజంగా చాలా భయంకరంగా దేవునికి భయంకరంగా రాశారు. ఇంకా అనేక రాసి అనేక పాటలు రాయాలని ఆమె కోరుకుంటూ ఇచ్చారన్నమాట. ఓకే, పరిస్థితి ఏంటంటే అంకుల్ గారు ఆశీర్వాదం గారు చెప్పినట్టుగా ముందుగా మేరీ ప్రకాష్ గారు ఒక పాత పాట తీసుకోండి అని సన్నారు రాజేష్ గారు. అప్పుడు నేను రాసిన పాట ఒకటి తీసుకున్నారు. నేను రాసినట్టే ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్య. ఆ పాట జాషువా కమలాకర్ గారు పాడారు, తర్వాత రంజిత్ ఓఫిర్ గారు పాడుతున్నారు, చాలా మంది పెద్దవాళ్ళందరూ పాడుతూ ఉంటారు. అంటే జాషువా కమలాకర్ గారు, యహోషువా కమలాకర్ గారు నా పర్మిషన్ తీసుకున్నారు, తీసుకొని అది రికార్డ్ చేశారు, తర్వాత హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఆ పాట చాలా పాపులర్ అయింది. అది ఆ పాటను తీసుకుని సేమ్ అదే ఆశ అయితే ఉంది నాలో అంటూ తను కూడా రాశారు. అప్పుడు మా శామ్, మా బావగారు అంటే స్టూడియో ఇంజనీర్, ఆయన చెప్పారు శామ్ పలానా పాట మీద రాశారు కాబట్టి ఆ ఫీల్డ్లోనే మీరు ట్యూన్ చేయండి అన్నప్పుడు ఆ ఫీల్డ్లో ట్యూన్ చేశారు కాబట్టి ఆయన మనం తప్పకుండా అభినందిద్దాం. మేరీ గారు కూడా మంచి ఆ ట్యూన్ అంటే ఒక లిరిక్ తీసుకుని ప్రయోగం చేశారు, సక్సెస్ అయ్యారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. దానికి ఆ పరిమళం వచ్చిందండి, ట్యూనింగ్ ట్యూనింగ్ బట్టి ఆ పరిమళం దానికి ఆ పాటకు వచ్చింది.
అవునండి అవును అంటే అదే రాగంలో చేయమని చెప్పాను అంటే అది ఏ రాగమో నాకు తెలియదు పరిశుద్ధాత్ముడు ఇస్తే రాసేసాం కానీ సేమ్ అదే ఫీల్ తో అదే రాగంలో మీరు చూపించబడి దానికి దగ్గరగా ఉండేలా చేసాను ఓకే తర్వాత తిమోతి గారు చాలా సేపటి ఉన్నారు తిమోతి గారు ఏం మాట్లాడలేదు తిమోతి గారు విన్నారా ప్రైజ్లో సార్ మాట్లాడండి సార్ అందరికి వందనాలు సార్ అయ్యా రాజ్ కుమార్ గారి విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఆ క్లాసులు ఎక్కువ తీసుకుంటే అర్థమైంది సార్ బాగా రాజ్ కుమార్ గారు కాదు ఎండ్లూరు ప్రభాకర్ గారు క్లాస్ తీసుకున్నారు మొన్న ప్రభాకర్ గారు సార్ అంటే ఉండండి ఇప్పుడు ఇప్పుడు సంభాషణ ఏంటంటే మేరీ ప్రకాష్ గారు పాట వీడియో చూసారా లేదా చూశాను సార్ దాని మీద మాట్లాడండి దాని మీదే మాట్లాడండి మేరీ ప్రకాష్ గారికి ప్రత్యేకమైన వందనాలు శిస్త గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చక్కగా పాట బాగుందండి చాలా అర్థమైతుంది దేవుని స్తుతించడం అనే పాట అది దేవుని మంచిగా దేవుని స్తుతిస్తూ పాట పాడారండి చాలా థ్యాంక్స్ అండి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సార్ ఓకే మరి 9:00 అయిపోయింది మహర్షి గారు క్లాస్ స్టార్ట్ అయింది నేను దాన్ని ఫేస్బుక్ లైవ్ చేయాలి మా అమ్మేరి గారు మాట్లాడమ్మా మాట్లాడండి రాజేష్ బ్రదర్ ఏం చెప్పలేదు గురువు గారు కంగ్రాచులేషన్స్ అండి మేరీ గారు ఈ పాటలో మీ హృదయ భారమే కనపడింది అంటే మీరు మీ అనుభవాన్ని ఏదైతే మాట అన్నారో అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనపడ్డాయి అనుభవ గీతాలు ఎప్పుడు కూడా బాగుంటాయండి ఇక మార్కుల విషయంలో నేనైతే ఏం మాట్లాడినా ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అంటే డిస్టింక్షన్ మార్కులు వచ్చేసున్నాయి ఇప్పుడు మీరు మాట్లాడేసిన ఉపయోగం లేదు ఇక ఎందుకంటే 80 మార్కులు ప్రొఫెసర్ గారు వేసారంటే ఇక అంతకంటే ఏం కావాలండి యూనివర్సిటీ లెవెల్లో మీరు పాస్ అయిపోయారు ఇక డాక్టర్ గారు కూడా 92 మార్కులు వేశారు కాబట్టి చాలా బాగుంది పాట బాగుంది ట్యూన్ బాగుంది యాక్చువల్గా శాలేం గారు రాసిన మదర్ సాంగ్ కి ఈ సాంగ్ కుమార్తె అనమాట అది మాత్రం చాలా బాగుంది వీఆర్ సో హ్యాపీ అండి మీరు 41 పాటలు రాశారని చెప్పారు అయితే మీరు రాసిన అన్ని పాటలు ట్యూన్ అయిపోవాలని ఆశపడకండి ఎందుకంటే మీరు రాయిపోయే ఇంకా మంచి మంచి పాటలు ఇంకా ఉంటాయి ముందు ఇంకా మంచి మంచి పాటలు వస్తాయి మీరు 100 పాటలు రాశాక అందులోంచి ఒక 5 పాటలే సెలెక్ట్ చేసుకోండి రికార్డింగ్ కి అప్పుడు బడ్జెట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది ఓకే అండి మంచిదమ్మా థ్యాంక్ యూ అందరికి వందనాలండి శాలిం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రకాష్ గారిని కాపాడినందుకు వందనాలు నిజంగా లేకపోతే ఇప్పుడు 40 పాటలు రికార్డింగ్ చేయిస్తారా వస్తారంటే ఏం చెప్తావు ప్రకాష్ గారికి ఎంత మీరు బడ్జెట్ మిగిల్చారో ఈరోజు ఆ ఒక్క మాట ద్వారా 100 పాటల్లో 2 పాటలు అంటే ఇప్పుడు ఆవిడ 20 పాటలు రాయాలంటే ఎన్ని పాటలు 20 పాటలు రికార్డ్ చేయాలనుకోండి 100,000 రూపాయలు ఇస్తారు కదా నాయన 100,000 రూపాయలకి 20 పాటలు కదండి 20 పాటలు రికార్డ్ చేయాలంటే దాదాపు 200 పాటలు ఒక 200 పాటలు రాసినప్పుడు దాంట్లో వచ్చి దశభాగం అప్పటికి అప్పటికి బడ్జెట్ టైం సరిపోద్ది అండి ఆయన కూడా ఇంకెవరైనా ఒక్కడ మాట్లాడతారా జోయల్ బాబు మేరీ సహోదరి గారికి నా అభినందనలు సార్ ఆ పాట అనుభవంతో రాసిన పాట ఆ సహోదరి యొక్క అనుభవాలన్నీ కూడా పాటలో ఉన్నాయి మంచి ట్యూనింగ్ మంచి సంగీతం బాబు దర్శన్ కూడా మంచిగా ఎడిటింగ్ కూడా చేసి వీడియో చేసి అన్ని కూడా బాగున్నాయి సార్ ఇదంతా కూడా దేవుని నామ ఘనత కోసం వాడబడాలని విషయం చెప్తూ కంగ్రాచులేషన్స్ టు సిస్టర్ మేరీ గారు థ్యాంక్ యూ సార్ ప్రభు నాకు ఇచ్చిన అవకాశం ప్రభు స్తోత్రాలు ఆంటీ గారు నిన్న మధ్యాహ్నమే కాల్ చేసి చెప్పారు ఇలా ప్రార్థన చెయ్యి ఇలా రిలీజ్ చేయబోతుంది మన పాట కూడా అని చెప్పి చెప్పారు మొదటిసారి చెప్పాను ఈ పాట ఎంతో హార్ట్ టచింగ్ గా ఉంది అని ఎందుకంటే ప్రతి బ్యాక్ స్లైడ్ అయ్యేటువంటి విశ్వాస యొక్క ప్రార్థనే ఇది ప్రభా పడిపోతున్నాను ఎదగలేకపోతున్నాను నేను నిలవలేకపోతున్నాను అనేటువంటి బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది చిన్న చిన్న విషయాల్లో కూడా అలాగే ఆంటీ గారి పాట విన్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెకండ్ బ్యాచ్లో ఫస్ట్ డే నాడు రిలీజ్ చేయబడింది ఈ పాట ఆ రోజే అసలు ఎంతో భయంకరంగా బాధపడ్డా నేర్చాను ఈ పాట విని ఇంకా అఖిల్ చంద్ అన్న పాటకైతే ఒక రాత్రి అంతా నిద్రే పట్టలేదు ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలని లిరిక్ రైటింగ్ వర్క్షాప్ నిజంగా బయటికి తెచ్చింది ఇది దేవుని సంకల్పం
మరొకసారి ఆంటీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో మరి ఆంటీ గారు ఉన్న ఇంకా రాజేష్ తాతపుడు అంకుల్ గారు ఉన్న వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళ ద్వారా ఇంత నేర్చుకున్నాను. ఇంకా శాలి మిస్సల్ అంకుల్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదు, అన్నిట్లోనూ ఆయన ముందంజలోనే ఉంటారు. ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రభుకి స్తోత్రాలు. ఓకే, ఇంకా ఒక ఇద్దరు ముగ్గురే మిగిలిపోయారు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడించుదాం. అమృతరాజ్ గారు, రాజాల అమృతరాజ్ గారు. ఓకే, మేరీ సిస్టర్ గారు రాసినటువంటి ఈ పాట చాలా వినసొంపుగా ఉంది. అయితే బావ ఆ పాటలో తన వ్యక్తిగత తన హృదయంలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా, తను అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఏమిటి, తన జీవితంలో జరిగినటువంటి శోధనలు విషయంలోనూ తను ఏ విధంగా దేవుని ఆశ్రయించి తద్వారా తన యొక్క శోధనలు ఎదుర్కోవడానికి తను సిద్ధపడిందో, అదేవిధంగా బ్రదర్ షాలేము ఇజ్రాయెల్ గారి యొక్క సలహాలు, రాజ్పూడి గారి సలహాలు తీసుకుని ఏ విధంగా ఆమె రాసి దేవుళ్ళో ఎదగడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా మున్ముందు ఇంకా అనేకమైన ఆ పాటలు రాయాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ తాళ రాజేష్ గారు. తాళ రాజేష్ గారు, వారి హృదయంలో ఉన్నటువంటి భారాన్ని పాటలో ఉంచారు. ఇంకా వారి దేవుని కొరకు అనేకమైన పాటలు రాసి అనేక లక్షణాలు రావడానికి దేవుడు వారిని బలంగా వాడుకోవాలని మరి ఇందులో మమ్మల్ని నడిపించిన రాజేష్ గారు, అలాగే స్టాలిన్ ఇజ్రాయెల్ గారు అందరికీ కూడా ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను సార్. చిరంజీవి గారు లైన్ లో ఉన్నారా? చిరంజీవి గారు, చిరంజీవి గారు కానీ శామ్యుల్ సుకుమార్ గాని, సాయిమేల్ సుకుమార్ ఆర్ చిరంజీవి గారు అక్కకి ప్రభు పేరట వందనాలు. ఆల్ ది బెస్ట్ అక్క, మీరు చాలా చక్కగా రాశారు. ఆ షాలిమన్ కూడా తన చేసిన ట్యూన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప మనసు ఉంటేనే గాని వారు ఎవరూ ఇవ్వలేరు, కానీ దేవుడు అలాంటి మనసు ఆయనకి ఇచ్చారు. నిండుగా ఆయనకి వందనాలు. అలాగే అక్క మీకు వచ్చిన సలహా ఏంటంటే, నాకు ఒక పెద్ద రచయిత ఒకసారి నేను ప్రేరణ అనే బుక్ రాసినప్పుడు నాకు ఆయన ఒక సలహా ఇచ్చాడు. చివరిగా మాటలు ముందు మాటలు రాసి ఆయన ఏమన్నాడంటే, నీ యొక్క పెన్నుకి క్యాప్ పెట్టొద్దు అన్నాడు. అంటే ప్రాక్టీస్ చేయమని ఆయన ఆ భావన అందరూ ఇచ్చారు. దాన్ని బట్టి మీరు కూడా రాబోయే కాలానికి కాబోయే మంచి రచయితగా మీరు గుర్తింపు పొందుతారు. దేవుడు అలాంటి ఆనిమత్యాలు లాంటి మాటలు మీ యొక్క మదిలో పెడతా ఉంటాడు. దాన్ని బట్టి దేవునికే సమస్తమైన మహిమ ఘనత. అక్క మీరు అన్ని విషయాలు ఇప్పుడు ఈ గ్రూప్ లో ఎక్కువగా యాక్టివ్గా ఉన్నది మీరే. ప్రతి వర్క్ శాలేమన్నకు కానీ రమేష్ తాత్పూడి గారికి కానీ మీరే అన్ని విషయాల్లో రిపోర్ట్ని చేస్తున్నారు. మేమైతే చేయలేకపోతున్నాం, కానీ మీలాంటి వారు పంపించిన ప్రతి మెసేజ్ని బట్టి ప్రతి మాటలు బట్టి మేము ఎంతో ఎంకరేజ్ అవుతూ ఉన్నాం. దాన్ని బట్టి నిండుగా వందనాలక్క, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమె చివరిగా చిరంజీవి గారు. చిరంజీవి అయ్యగారు అందరికి వందనాలండి. మేరీ ప్రకాష్ గారు సాంగ్ చాలా బాగుంది, అర్థవంతంగా ఉంది, వినడానికి వినసంపుదిగా కూడా ఉందండి. నెక్స్ట్ లిరిక్స్ చాలా, అంటే లిరిక్స్ ఆశ అయితే ఉంది నాలో అనే సాంగ్ అదే తలపించింది కాబట్టి అదే రాగంతో చాలా బాగా వచ్చిందండి. దాంతోపాటు ఈ మేరీ ప్రకాష్ గారు అదే వాయ్ ఎవరు పాడారే కానీ అది సింగింగ్ చాలా బాగుందండి, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. మీ అందరికి ధన్యవాదాలు. ఇంకేంటంటే మన ఇజ్రాయెల్ గారు ఆయన కృషికి ఆయన యొక్క ప్రయత్నాన్ని మనం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతమంది చాలా మంది పాటలు రాసేవాళ్ళు ఉన్నారండి, కానీ బయటకు తీసుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఆయన కృషి చేసి ఆ సాంగ్ని బయటకు తీసుకురావడం దానివల్ల చాలా మందికి అర్థవంతంగా ఉంది, వినడానికి వినసంపదగా ఉంది. కాబట్టి చాలా చాలా బాగుందమ్మా, మీకు కంగ్రాట్స్ అమ్మా. మేరీ ప్రకాష్ గారు చాలా బాగా రాశారమ్మా, ఇంకా ఇంకా ముందుకి మనం రాయాలి. మీరు ఇంకా మంచి పాటలు రాయగలరు రాజేష్ గారు అన్నట్టు. కీప్ ఇట్ అప్ అమ్మా. సరే అమ్మా,
థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, దేవ కృపలో అందరూ మాట్లాడగలిగారు. అమ్మ మీరు ఏం చేస్తారు, మీ ఫీడ్బ్యాక్ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో పెట్టండి. ఈరోజు నైట్ మేరీ ప్రకాష్ గారు యూట్యూబ్ లో ఎక్కించిన తర్వాత లింక్ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో పెడతారు. ఈ నైట్ ఆ లిరిక్ అది ఆ లింక్ చూసిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి అందరు కూడా. ఆఖరిగా తాతపూడి ప్రభాకర్ గారు ప్రేయర్ క్లోజ్ చేద్దామండి. ఈరోజు నుంచి సెలవులు మనకి మళ్ళీ 9వ తారీఖున స్టార్ట్ అవుద్దండి. అయితే ఎండ్లూరు అందరి అభిప్రాయం ఒకటే, ఎండ్లూరి ప్రభాకర్ గారు ఆయన లోతైన సబ్జెక్టు చేదతో చేది నోట్లో పోయాలని. ప్రభాకర్ గారు లాస్ట్ లో మీరు ఒక చిన్న మీ ఫీడ్బ్యాక్ ఇస్తే అదే ఆచార్య ప్రభాకర్ గారు చెప్తే తాతపూడి ప్రభాకర్ గారు ప్రేయర్ చేస్తారు. మళ్ళీ 9వ తారీఖు నుంచి మనది ఖచ్చితంగా నా వంతు ప్రయత్న కృషి చేస్తానండి ఖచ్చితంగా. అంటే ఇక్కడ నా ప్రాబ్లం కూడా ఒకటి ఉందండి, ఏంటంటే నేను స్టూడెంట్స్కి జనరల్గా మాత్ర ఛందస్సు చెప్పడం సగమే చెప్తాం, ఎందుకంటే మనం పద్య ఛందస్సు చెప్పడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే పెద్ద పద్య ఛందస్సుకి మాత్ర ఛందస్సుకు పెద్ద వ్యత్యాసం లేకపోయినా మనం ఎక్కువగా చెప్పేది పద్య ఛందస్సు, మాత్ర ఛందస్సు కొంతవరకు చెప్తాం వాళ్ళకి. అంటే అసలు చెప్పమని కాదు, కొంతవరకు చెప్తాం. నేను ప్రారంభం అంటే నేను చెప్పే లెసన్ రోజు ఏంటంటే మీరందరూ ఆల్రెడీ సాహితీకారులు అన్న ఉద్దేశంతో నేను వాళ్ళ దగ్గర నుంచి మొదలేస్తే వీడెవడరా బాబు, వీడికి ఎవడో రాకరాక తగిలింది క్లాస్ అనుకుంటారని నేను కొంచెం పై నుంచి వచ్చా, ఏమంటారు ఆరోహణలో నుంచి వచ్చా. నాకు ఐడియా లేక, అంటే ఐడియా లేక అంటే నేను ఇలా భావించా, మీరందరూ ఆల్రెడీ సాహిత్యంలో ఉన్నవాళ్ళు కాబట్టి మనం వాళ్ళని ఏమాత్రం కూడా ఇంకొక రకంగా భావించకూడదన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సరే మీరు ఖచ్చితంగా, అంటే నాకు వ్యక్తిగతంగా షాలే ఇజ్రాయల్ గారు అంటే విపరీతమైనటువంటి అభిమానం. అభిమానంతో పాటు వారి మీద నాకు ఎప్పుడు వారి సాహిత్యం మీద నాకు మనసు ఉంది. ఇప్పుడు ఆశ అయితే ఉంది నాలో అనే పాట కొన్ని నేనైతే కొన్ని 100 సార్లు విన్నాను. ఆ రంజిత్ వఫీర్ గారు వారి స్వరంలో ఆ పాట పాడుతూ ఉంటే మూడో ఆకాశంలోకి వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుంది. రంజిత్ వఫీర్ గారు పాడుతూ ఉంటే ఆ పాట, అంటే షాలేంద్రాయల్ గారు రాసిన పాట. అంచేత వారంటే నాకు ఎంతో ఎంతో అభిమానం. అండ్ తాతపూడి రాజేష్ గారు మా గురువు లాంటి వారు, నా గురువు ఆయన. కొంతకాలం కనిపించని గురువు ఇప్పుడు కనిపించే గురువు. అంటే నాకు 93లో ఆయన కనిపించిన గురువు, 92,000 దాకా ఆ తర్వాత కనిపించిన గురువు ఆయన. కాబట్టి ఖచ్చితంగా నా వంతుగా మీకు నేను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ, ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ప్రతిరోజు 150 కిలోమీటర్లు జర్నీ చేయాలండి, రంపచోడవరం వెళ్ళి రావాలి నేను. ఉదయాన్నే మన షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే అండి 4:20 లేస్తే మళ్ళీ 12:40 పడుకుంటారండి. ఉదయాన్నే 4:20 నిద్ర లేస్తే రాత్రి 12:40 పడుకుంటామండి. ఈ మొత్తం టైంలో 150 కిలోమీటర్లు జర్నీ చేయాలండి. అందులో 150 కిలోమీటర్లలో 100 కిలోమీటర్లు కంప్లీట్గా ఏజెన్సీలో తిరగాలండి. అంటే నా జర్నీ అక్కడ కాలేజీ. తర్వాత మీరు టయానికి వచ్చినట్టుగా ప్రార్థన చేయాలని నమ్మనవి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. అయితే అందుకనే ఆచార్య ప్రభాకర్ గారి కోసం మనం బాగా ప్రార్థన చేయాలన్నాను. ఈ విషయం తెలియకే ఆ మాట చెప్పాను, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంకా చెప్తాను. దయచేసి వారి కోసం ఇంకా ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు వీలైతే మీ ప్రార్థనలు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గ్రూప్ లో ఆడియోలో పోస్ట్ చేయండి. ఎన్నోరు ప్రభాకర్ గారి కోసం చేసిన ప్రార్థన ఆడియో పోస్ట్ చేయండి, ఆయన కూడా అది చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది, శక్తి ఇస్తుంది. ఓకే అండి, తాతపూడి ప్రభాకర్ గారి ప్రార్థనతో క్లోజ్ చేద్దాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, కృపగల దేవ, ఈ సాయంకాల సమయంలో ప్రభు ఈ విధంగా మేమందరం చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రార్థించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మన తండ్రి ప్రభా, లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో పాలిభాగస్థులమై
నా తండ్రి, నీ మహిమార్థమే మేము పాటలు రాయడానికి ప్రభువా ఆసక్తి కలవారంగా మేము కూడుకోవడానికి కృప చూపిందేవా, నీకే వందనాలు. నా తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవజనులు, మరి శాలేం గారి గురించి, అదేవిధంగా మరి సోదరుడు రాజేష్ గారి గురించి సందర్భంగా ప్రభా మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నా, బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది మేలు పొందడానికి కృప చూపిన దేవుడు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మన తండ్రి ప్రభా, మరి ఈ కార్యక్రమం ఈ వారం అంతా దిగ్విజయంగా నడిపించడానికి సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ వారం అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టుతూ ఉండగా ప్రభా, నీ ఆత్మ నడిపింపును, నీ కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ వర్క్షాప్ ద్వారా మేము నేర్చుకున్నటువంటి విషయాల్ని నీ మహిమార్థమై మేము వినియోగించుకోగలిగేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. నా తండ్రి, మేము ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించినా, ఏ పని చేసినప్పటికీ అది నీకు మహిమ తెచ్చేటటువంటి విధంగా ఉండడానికి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్క్షాప్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు వ్యక్తిగతంగా దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపండి, కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, నీ చిత్తానుకూలంగా మమ్మల్ని మలుచుకోమని, నీ కృపలతో ఆశీర్వదించమని, మరలా మేము తిరిగి కలుసుకునేటువంటి పర్యంతము నీ రెక్కల చాటును భద్రపరచమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు కృపడైన మనందరికను ఈరోజు పాటను డెడికేట్ చేసిన ఆచార్య ప్రభాకర్ గారికి, చివరి ప్రార్థన చేసిన తాతపూడి ప్రభాకర్ గారికి, మనకి నాయకుడిగా ఉండి నడిపిస్తున్న రాజేష్ తాతపూడి గారికి, మరి మేరీ గారికి, ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, మనందరికీ, మనందరి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. ఇక మనం వాట్సాప్ గ్రూప్ లో మాత్రం యథేచ్ఛగా మనం మాట్లాడుకోవచ్చు. మీ లిరిక్స్ మీరు పోస్ట్ చేస్తూ ఉండండి, దాని మీద రివ్యూ చేస్తూ ఉంటాం. అవసరమైతే మీ ఆడియో కూడా పోస్ట్ చేయండి. ఈ రాగంతో నేను రాసుకున్నానని, నేను ఇన్యాక్టివ్ గా ఉన్నా రాజేష్ తాతపూడి గారు తప్పకుండా రిప్లై ఇస్తారు. నేను ఏదో రెండు చప్పట్లు కూడా వదిలేస్తుంటాను, కానీ ఆయన మాత్రం మీకు చక్కగా రివ్యూ ఇస్తుంటారు. ఈ మధ్యలో ఆయన పాటలు పోస్ట్ చేస్తుంటారు, పోస్ట్ చేస్తుంటారు. ప్రభాకర్ గారు, మీ పాట ఎప్పుడు మరి ట్యూన్ చేస్తారు, ఎప్పుడు రికార్డ్ చేస్తారు? అది ఆల్రెడీ మీ వైజాగ్ పంపించాను సార్. వండర్ఫుల్. వైజాగ్ లో ట్యూన్ జరుగుతా ఉంది. వావ్. తప్పకుండా మిమ్మల్ని కూడా నేను మీట్ అవుతాను. తప్పకుండా. మనం అంటే ఈ వర్క్ షాప్ లోనే దాన్ని రిలీజ్ చేద్దాం సార్. ఓకే, ఓకే సార్. దేవుని కృప. ఎలా ఉంటారా చేద్దాం ఏమండి? అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. ఆచార్య ప్రభాకర్ గారు, ఓకే సార్. రాజేష్ గారు, తాపూర్ గారు, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ థ్యాంక్ యూ. రైట్ సార్. సార్ అందరికి ప్రైజ్ రాండి. ప్రైజ్ రాండి.